హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. మనము దామోదర్ మంత్ని స్టార్ట్ చేసుకున్నాము నిన్న ఏకాదశి నుంచి. అందుకని ఈరోజు భగవంతుడు మరియు భక్తుల యొక్క కథల్ని తెలుసుకుందాము. భగవంతుడు భక్తులతో ఏ విధంగా రెసిప్రోకేట్ అవుతారు అనేది ఈరోజు మన టాపిక్. ముందుగా మనము ప్రేయర్స్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు మరియు భక్తుల యొక్క కథలు. మనకి మనం సాధారణంగా మన నిత్య జీవితంలో చూసుకుంటే మనము మన కుటుంబ సభ్యుల్ని, మన బంధువుల్ని, మన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాం. వాళ్ళ కోసం ఎంతో మనం త్యాగం చేస్తాము. కానీ చాలాసార్లు మనకు అనిపిస్తుంది, నేను చేసిన దానికి ప్రతిఫలం లభించడం లేదు అని. ఎందుకంటే మనము పిల్లల విషయంలో కానీ, ముఖ్యంగా భర్త విషయము, అత్తమామలు తల్లిదండ్రులు చూసుకుంటే మనం ఎంత ఇస్తున్నామో తిరిగి వాళ్ళ నుంచి అంత పొందలేము. అంత కాదు కదా, కొన్నిసార్లు చాలా తక్కువ పర్సంటేజ్ కూడా మనము వాళ్ళ దగ్గర నుంచి ఏమీ పొందలేము. అది భౌతికమైన జీవితంలో అలా అనిపిస్తుంది. ఎంత చేసినా కానీ ఏ విధమైన గుర్తింపు లేదు, ఏ విధమైన ప్రేమ మనకి లభించడం లేదు అని అనిపిస్తుంది. ఆ విధంగా హరే కృష్ణ చూస్తే మాతాజీ, దండోత్ ప్రణామ్. ప్రణామ్. అదే భగవంతుడైతే ఏ విధంగా మనకి గుర్తిస్తాడు, ఏ విధంగా మనకి ప్రతిస్పందిస్తాడు అనేది చూస్తే, శ్రీకృష్ణ భగవానుడు మనం ఏదిచ్చినా సరే భగవంతుడికి మనం ఎంత కొంతించినా కానీ దానికి ఎన్నో వేల రెట్లు మనకి తిరిగిస్తాడు. అది భగవంతుడి యొక్క ప్రతిస్పందన. మనము చూడండి, భౌతికమైన జీవితంలో ఎవరికి ఎంత ఇచ్చామో అంత కూడా పొందలేము. కానీ భగవంతుడు మనం ఇచ్చిన దానికి ఎన్నో వేల రెట్లు తిరిగిస్తాడు. అది ఎలా, ఏ విధంగా భగవంతుడు మనకి స్పందిస్తాడు, మనము చూపించిన ప్రేమకి, మనం ఇచ్చిన భగవంతుడికి చేసిన కొంచెం సేవకైనా భగవంతుడు ఏ విధంగా స్పందిస్తాడు అనేది చూద్దాం ఈరోజు. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అది ఏ విధంగా అంటే, విగ్రహ రూపంలో భగవంతుడు మన సేవల్ని ఎలా స్వీకరిస్తాడు, మనకి ఎలా ప్రతిస్పందిస్తాడు అనేది చూద్దాం. ఇప్పుడు విగ్రహ రూపంలో అంటే, మనము మన ఇంట్లో విగ్రహాలు కానీ భగవంతుడి యొక్క ఫోటో ఉన్నప్పుడు ఏ విధంగా చూస్తామంటే, అవి కేవలం ఒక విగ్రహంగా భావిస్తూ ఉంటాం. అది కేవలం విగ్రహము, అది దేవుడి యొక్క ఫోటో అని భావించినంత కాలము మన సేవ కూడా అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మన సేవ ఆ విధంగా ఉంటుందో భగవంతుడి యొక్క స్పందన కూడా అదే విధంగా ఉంటుంది. మన సేవ సరిగ్గా చేయనప్పుడు, ఏ విధమైన భావంతో భక్తితో సేవ చేయనప్పుడు భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అక్కడ ఉండడు. కానీ ఎప్పుడైతే భక్తి భావంతో భగవంతుడికి సేవ చేస్తాడో అక్కడ ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటాడు. ఏ విధంగా మనము విగ్రహాలకి సేవ చేసినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు? అయితే మనం ఎక్కువగా మనం భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని వింటున్నప్పుడు ఎన్నోసార్లు చెప్పుకుంటాం, భగవంతుడికి, భగవంతుడి యొక్క నామానికి, ఆయన యొక్క గ్రంథావతారానికి, ఆయన యొక్క విగ్రహానికి ఏ విధమైన భేదం లేదు అని. కానీ మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే మనకి ఎంతో భేదం ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేం కాబట్టి. అందుకని విగ్రహ రూపంలో భగవంతుడు ఏ విధంగా స్పందిస్తాడు అనేది మనము భక్తుల యొక్క కథల్లో తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు చాలా మంది భక్తులు ఉన్నారు, గొప్ప భక్తులు. వాళ్ళు ఏ విధంగా భగవంతుడికి సేవల్ని అందించారు, అప్పుడు భగవంతుడు ఎలా స్పందించాడు? అందులో చాలా గొప్ప భక్తుడు ధనాఘాట్. ఈ ధనాఘాట్ ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన చేసిన సేవ, ప్రతి సేవని కూడా భగవంతుడు స్వీకరించాడు. ఆ ధనాఘాట్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఆయన యొక్క గురువు గారు వచ్చారు. ఆయన పేరు రామానంద, ఆచార్య రామానంద. ఆయన ఉన్న
ఆ ఊరు రాజస్థాన్ లోని టోంక అనే ప్రదేశము. వారి యొక్క తల్లిదండ్రులు పన్నా జాట్ మరియు రేఖా జాట్. ఈ దన్నా జాట్ ఒక గొప్ప వైష్ణవుడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇంటికి ఆయన ఆచార్య రామానంద వచ్చారు. ఆయనతో పాటుగా శాలిగ్రామ శిలని కూడా తీసుకొని వచ్చారనమాట. అయితే శాలిగ్రామానికి ఆయన ప్రతిరోజు సేవ చేస్తూ ఉంటే ఆయన చూశారు ఎంత బాగా సేవ చేస్తున్నారు. శాలిగ్రామానికి అభిషేకం చేస్తున్నారు, భోగ ఇస్తున్నారు. అవన్నీ చూసి ధనా జాటికి అనిపించింది అనమాట, ఎలా అయినా సరే నేను కూడా ఈ విధంగా సేవ చేయాలి అని. ఆ చిన్న బాలుడి మనసులో భగవంతుడికి సేవ చేయాలి అనే ఆ భావం అనేది పెరిగిపోయింది. అయితే వెళ్ళి అడిగాడు అనమాట, ఆయన గురువుని అడిగాడు, నేను కూడా మీ విధంగా సేవ చేయాలి, మీరు ఎలా సేవ చేస్తున్నారు నేను కూడా అలా సేవ చేస్తాను, నాకు కూడా మీ శాలిగ్రామ విగ్రహం, మీ ఏం ఏ విగ్రహానికి సేవ చేస్తున్నారో నాకు కూడా ఇవ్వండి. అప్పుడు అంత చిన్న పిల్లవాడు చెప్పారనమాట, అందరు కూడా ఆయనకి వివరించడానికి ప్రయత్నం చేశారు, నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, నువ్వు ఆ విధంగా సేవ చెయ్యలేవు. కానీ ఆయన వినడం లేదు. చిన్న పిల్లవాడు మొండి పట్టుదల ఉంటుంది కదండి కొంతమంది పిల్లలకి, లేదు లేదు ఎలా అయినా నేను సేవ చేయాలి నాకు కూడా కావాలి. అయితే ఏం చేయాలి, మరి ఇంత చిన్న పిల్లవాడికి శాలిగ్రామ శిలని నేను ఇవ్వలేను అని ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి ఒక చిన్న ఒక రాయిని వెతికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఆ బాబుకు చెప్తాడనమాట, ఇదేమో రాజా ఠాకూర్, ఇది సిపాయి ఠాకూర్. ఆయన బయట నుంచి తీసుకొచ్చిన ఒక చిన్న రాయేమో అది రాజా ఠాకూర్, ఆయన దగ్గర ఉన్న శాలిగ్రామ శిలనేమో అది సిపాయి ఠాకూర్. అయితే నీకు రాజా ఠాకూర్ కావాలా సిపాయి ఠాకూర్ కావాలా? అయితే నాకు సిపాయి ఠాకూర్ ఎందుకు, నాకు రాజా ఠాకూరే కావాలి. సరే అయితే తీసుకో అని ఆయన బయట నుంచి వెతుక్కొని వచ్చిన ఆ రాయిని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఎలా సేవ చేయాలి, ఎలా ఆయన చేశారో వాళ్ళ గురువు గారు అలానే నేను కూడా సేవ చేయాలి, సేవ చేయాలి అని చెప్పి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను కూడా సేవ చేయాలమ్మా, నాకు కూడా ఆయనకి ఏమేమి ఇచ్చావో సేవ చేయడానికి నాకు కూడా అవన్నీ అవన్నీ ఇస్తే కదా నీ సేవ చేయగలను. వాళ్ళ మమ్మీ వాళ్ళమ్మ అనుకుంటుంది, సరే అయితే ఇస్తాను, రేపు పొద్దున్నే ఇస్తాను, ఇప్పుడు నువ్వు పడుకో అంటే పడుకుంటాడు. కానీ అసలు ఆ బాబుకు నిద్ర పట్టడం లేదు, ఎప్పుడు పొద్దున్నే అవుతుందా, ఎప్పుడు లేద్దామా, ఎప్పుడు నేను నా రాజా ఠాకూర్కి నేను సేవ చేయాలి అని నైట్ అంతా నిద్రపోకుండా అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఉదయం లేవగానే వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు. వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొని రావాలా, అందుకని ఏం చెప్తుందంటే సరే అయితే ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో వాళ్లే ఆ పూజా సామాగ్రి అంతా వాళ్లే తెచ్చుకోవాలి, అందుకని నువ్వే తెచ్చుకో అని చెప్తుంది. సరే అయితే అవునా నేనే తెచ్చుకోవాలా. వెళ్తాడు బయటికి, వెళ్తాడు చిన్న బాబు, ఎలా తెచ్చుకోవాలి తెలియదు. వెళ్ళి మొత్తం వెతుకుతాడు, వెతికితే ఆయన ఆయన పూజ చేస్తుంటే చూశాడు, ఆయన తులసి దళాలను పెట్టి పూజ చేస్తూ ఉన్నాడని. ఈయన వెళ్ళి ఆయనకి తెలిసిన ఆకులను తెచ్చుకుంటాడు, తెచ్చుకొని అవే తులసి ఆకులుగా ఉంచుకుంటాడు. ఆయన చందనంతోని సేవ చేశాడు, చందనం కావాలి చందనం లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అక్కడ దగ్గర ఉన్న ఒక ఇటుక పెట్టెను తీసుకొని దాన్నే ఒక గంధం లాగా అరగదీసి అది తెచ్చుకుంటాడు అన్నమాట. తెచ్చుకొని ఆయన దగ్గర ఉన్న ఆకుల్ని, ఆ ఇటుక పెట్ట పొడి ఉంటుంది కదా, ఆ పొడినే ఒక చందనము మరియు తులసి ఆకులతో ఎలా పూజ చేశాడో ఆ విధంగా పూజ చేయడం ప్రారంభించాడు. ఎంత భక్తితో పూజ చేస్తున్నాడంటే ఆయన విగ్రహాన్ని అనే భావనతోని, భగవంతుడు అనే భావనతోని సేవ చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా సేవ చేస్తూ ఉంటే సరే అయితే నేను భోగా పెట్టాలి, ఏం భోగా పెట్టాలి, మరి నా దగ్గర ఏం లేవే అని వాళ్ళమ్మ ఒక రోజు ఏం చేస్తుందంటే బ్రెడ్ ఇస్తుంది అనమాట తినడానికి. అదే బ్రెడ్ను తీసుకొని వెళ్ళి రాజా ఠాకూర్కి భోగా ఇస్తాడు. భోగా సమర్పించి స్వామి స్వీకరించు అంటే స్వీకరించడం లేదు. అదేమిటి నువ్వు, నేను భోగా పెట్టాను కదా నువ్వు స్వీకరించాలి, మరి నువ్వు మన మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురువు అనమాట, మా గురువు గారు పెట్టినప్పుడు ఆయన స్వీకరించాడు కదా, ఆ శాలిగ్రామ శిల స్వీకరించింది, సిపాయి ఠాకూర్ స్వీకరించాడు, మరి నువ్వు రాజా ఠాకూర్వి నువ్వెందుకు స్వీకరించడం లేదు అని మొండి పట్టుదలగా అక్కడే కూర్చొని అడుగుతూనే ఉంటాడు. ఆయన స్వీకరించడం లేదు, ఏం చేయాలి, అయితే సరే నువ్వు ప్రసాద నువ్వు నేను పెట్టిన భోగా తీసుకునే వరకు నేను కూడా ఏమీ తీసుకోను అని అక్కడే కూర్చొని ఏడుస్తాడు. ఏడ్చి తర్వాత వెళ్ళి పడుకొని నిద్రపోతాడు. తర్వాత ఆయనకి నిద్రలో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి సౌండ్ వస్తుంది, ఎవరో నవిలినట్టు సౌండ్ వస్తుందని వెనక్కి మళ్ళీ ఆయన చూస్తే ఆ రాజా ఠాకూర్ ఆ బ్రెడ్ తినేస్తూ ఉన్నాడు అనమాట. బ్రెడ్ మొత్తం తినేస్తాడు. సరే ఇప్పుడు హ్యాపీనా, నేను తిన్నాను కదా నువ్వు కూడా తిను, సరే అయితే నేను కూడా తింటానని ఇంకా ఎంత ఫ్రెండ్షిప్ పెరిగిపోతుందంటే ఆ రాజా ఠాకూర్ తోని ఒక ఫ్రెండ్ లాగా ఎంతో ప్రేమతోని
ఆయనకున్న ప్రతి విషయాన్ని కూడా చెప్పడము, ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం మధ్యాహ్నం భోగా పెట్టడము, అన్ని సేవలు కూడా చేస్తున్నాడు. అలా ఎంతో ప్రేమ అనేది పెరిగిపోయింది. ఇద్దరు ఒక ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఫ్రెండ్స్ అయిపోతే ఆ చిన్న పిల్లవాడు కాబట్టి ఆయనకి ఏం జరుగుతుంది, రాజా ఠాకూర్ తోని అందరికి వెళ్ళి చెప్తున్నాడు. అంటే ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు కదా, అలా చెప్తుంటే అందరు పిల్లలు తర్వాత పెద్దవాళ్ళు అనడం స్టార్ట్ చేశారు. ఆయన నీకెలా స్పందిస్తాడు, ఆయన భగవంతుడు, భగవంతుడు అంటే అంత ఈజీగా అందరికీ స్పందిస్తాడా ఏంటి, భగవంతుడు భగవంతుడే అని అందరూ చెప్తుంటే ఈ మని చిన్న పిల్లవాడి మనసులో ఈ అందరి మాటల యొక్క ప్రభావం పడిపోయి చిన్నప్పుడు ఎంతో సరళమైన స్వభావము, మృదు స్వభావము, అమాయకత్వంతోని ఏ విధంగా భగవంతుడికి సేవ చేశాడో ఆ భావం పోతుంది. పోయి ఆయన భగవంతుడు అనే ఒక భావంతోని ఐశ్వర్య భావం వచ్చేస్తుంది. నువ్వు భగవంతుడి వంట కదా, అన్ని నువ్వే సృష్టించావు, అన్ని నువ్వే చేస్తున్నావు అంట కదా, నువ్వే నాతో ఎలా ప్రతిస్పందిస్తావు అనే భావంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, స్వయంగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, చిన్నప్పుడు నీలో ఉన్న భావము ఇప్పుడు నీలో లేదు, ఇప్పుడు నీలో ఆ భావం పోయింది, ఎందుకంటే మరి నువ్వు భగవంతుడు అని చెప్తున్నారు అందరూ, అందుకని నా భావం అనేది మారిపోయింది. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఒక గురువుని స్వీకరించు, ఎప్పుడైతే గురువుని స్వీకరిస్తారో అప్పుడు నేను నీకు పూర్తిగా ప్రతిస్పందించగలుగుతాను. అందుకని ఒక గొప్ప వైష్ణవుడు మీ ఆచార్యుడైన రామానందుణ్ణి ఆయనని గురువుగా స్వీకరించు. అయితే ఆయన వెళ్తారు, వెళ్ళి కాశీకి వెళ్ళి ఆయన్ని గురువుగా స్వీకరించి ఆ తరువాత గురువు యొక్క కృప వలన అప్పుడు మళ్ళీ రాజా ఠాకూర్కి సేవించినప్పుడు రాజా ఠాకూర్ యొక్క ప్రతిస్పందన అనేది ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఉంటుందంట. ఇంతకు ముందు కంటే ఇంకా మంచిగా ఆయన ప్రతిస్పందిస్తూ ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా చెప్తున్నారు చిన్నప్పుడు ఉన్న నీలో ఉన్న భావం ఇప్పటికి కూడా లేదు, అయినా సరే నేను వెయిట్ చేస్తాను, నీలో ఆ భావం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అని పెద్దవాడైపోయాడు. పెద్దవాడైనప్పుడు వాళ్ళ తండ్రి గారు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు, సరే నువ్వు వెళ్ళి పొలాన్ని దున్ని పొలం పండించు అని చెప్పి కొన్ని విత్తనాలు ఇచ్చి పంపిస్తాడు. అయితే ఆయన విత్తనాలు తీసుకుని పొలం దగ్గరికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో కొంతమంది సాధువులు కనిపిస్తారనమాట. అయితే ఒక సాధువు ఆయన దగ్గరికి వచ్చి నాకు ఆహారం కావాలి, ఆకలిగా ఉందని సాధువు అడుగుతాడు. అడిగినప్పుడు మరి ఈయన దగ్గర ఇవ్వడానికి ఏం లేదు, ఏం చేయాలి అని చెప్పి ఆయన దగ్గర ఉన్న విత్తనాలనే అవే వంట చేసి ఆయనకు వడ్డిస్తాడు. ఆ సాధువు మంచిగా తృప్తిగా ఆయన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈయన దగ్గర విత్తనాలు అన్ని పెట్టేశాడు. ఇప్పుడు ఆ పంట పండించడానికి నాటాలంటే విత్తనాలు ఉండాలి, ఆ విత్తనాలు లేవు, మరి ఎలా పంట పండు ఎలా పండించాలి అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపే ఆ పంటలో ఆయన మొత్తం పొలంలో కూడా విత్తనాలు వేయకుండానే మొలకలు వచ్చేస్తాయి. అదేమిటి, నేను వేయనేలేదే విత్తనాలు, ఎలా మొలకలు వస్తున్నాయి అని ఆశ్చర్యపోతాడు అనమాట. అయితే నేను సాధువుల యొక్క సేవ చేశాను కాబట్టి మా గురువు యొక్క కృపతోని నాకు ఈ అదృష్టం లభించింది, సరే ఎలా అయినా నేను ఈ పంటని బాగా చూసుకొని మంచిగా పండించాలి, అయితే నేను ఎప్పుడూ ఠాకూర్జీ సేవలో ఉంటాను, మరి ఇది ఎలా నాకు సాధ్యమవుతుంది, దీన్ని కాపలా కాయాలి, అన్ని చూసుకోవాలి, ఎవరైనా ఉంటే బాగుండు చూసుకోవడానికి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడనమాట. వచ్చి అడుగుతాడు, సరే నేను మీ పొలాన్ని నేను చూసుకుంటాను, సరే మీకేమి ఇవ్వమంటారు, తప్పకుండా చూసుకోండి, నేను మీకే ఇస్తాను, ఏమి ఇవ్వమంటారు, మీ పొలంలో మీ పంట పండిస్తున్నారు కదా, ఆ పంటలో 1/3 వంతు నాకు కావాలి, మీరు కేవలం కాపలా కాసినందుకు 1/3 వంతు ఇవ్వాలా, అది ఎలా సాధ్యమవుతుంది, అంత నేను ఇవ్వలేను, సరే అయితే మరి ఎంత ఇస్తారు అంటే, నేను 1/4 వంతు మాత్రం ఇస్తాను, అంతకు మించి ఇవ్వలేను. అయితే ఆయన ఒప్పుకోరనమాట, లేదు 1/3 వంతు ఇస్తేనే నేను మీ పొలాన్ని చూసుకుంటాను, సరే అయితే సరే ఇస్తాను, మీరు అడుగుతున్నారు కదా ఇస్తాను. ఇంకా ఏం కావాలి అంటే, ఆయన నాకు 3 పూటల భోజనం పెట్టాలి, 3 పూటల భోజనం పెట్టాలా, సరే అయితే పెడతాను కానీ మీరే వండుకొని తినాలి, నేను చెయ్యలేను. అదేమిటి, నేనే వండుకొని తినడం అది కుదరదు, నువ్వే వండి పెట్టాలి, అలా అయితేనే నేను చూసుకుంటాను అని మొత్తం ఆయన బేరమాడి అంతా ఫిక్స్ చేసుకుంటాడు అనమాట. సరే అయిపోయింది, ఇంకా ఆయన బాధ్యతలు ఆయనకి అప్పగించి ఈయన మంచిగా ఆ ఠాకూర్జీ సేవలో ఉన్నారు. ఒకరోజు ఆ విధంగా ఆయన సేవ చేస్తూ ఉంటే ఆయనకు అనిపించింది, అనుమానం వచ్చింది, అసలు ఇతను సరిగ్గా కాపలా కాస్తున్నాడా లేదా అని వెళ్ళి చూద్దామని వెళ్తాడు. చూద్దామని వెళ్తే ఇక్కడ పొలాలలో మనకి వెనకటి చూసేవాళ్ళం, ఆ పొలాలలో కొంచెం హైట్ లో ఒక
బెడ్ లాగా గడ్డితో తయారు చేసి ఉంచుతారు కదా, అక్కడ ఉన్నాడు ఈ సాంజీ. వెళ్ళి ఏంటి సాంజీ ఇక్కడ కాపలా కాయకుండా అక్కడ ఏం చేస్తున్నాడు అని పైకి వెళ్ళి చూస్తే సాంజీ బెడ్షీట్ కప్పుకొని అక్కడ పడుకొని ఉన్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు చూద్దామని చెప్పి బెడ్షీట్ తీసి చూస్తాడు. చూస్తే అక్కడ కృష్ణుడు పడుకొని ఉంటాడు అనమాట. ఠాకూర్జీ అంటే ఎవరండి? కృష్ణుడు. కృష్ణుడు పడుకొని ఉంటే చూస్తాడు. ఒక్క నిమిషంలో కృష్ణుడు వెంటనే ఈ సాడు ఆయన ధనాజాట్ వచ్చి చూస్తున్నాడని వెంటనే ఆ సాంజీలాగా మారిపోతారు. సాంజీలాగా మారిపోయి అయ్యో లేదు లేదు నేను ఇప్పుడే పడుకున్నా నేను వస్తున్నాను చూసుకుంటాను. అదేమిటి నువ్వు ఇంతసేపట్లో ఒక్క నిమిషంలో మార్చేసావు వేషము, నాకు తెలుసు ఠాకూర్జీ నువ్వే కానీ సాంజీలాగా నా దగ్గరికి వచ్చావు. లేదు లేదు నేను 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 ఠాకూర్జీని కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆల్రెడీ చూసేశారనమాట ఈ ధనాజాట్. చూసి ఎంతో సంతోషిస్తారు. ఎప్పుడైతే మనము భక్తి, మనము శ్రీకృష్ణ భగవాను మీద భక్తి శరణాగతి భావం ఉంటుందో స్వయంగా కృష్ణుడే సేవ చేయడానికి వస్తాడు. ఇప్పుడు మనం అనుకుంటాం కేవలం భక్తులే భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాను, కేవలం భక్తులు భగవంతుడికి సేవ చేయడం కాదండి, భగవంతుడే స్వయంగా భక్తులే సేవ చేయాలని కోరుకుంటారు. అందుకనే చాలా సార్లు మనకి భక్తుల విషయంలో చూస్తే ఎంతో మంది గొప్ప భక్తులకి భగవంతుడే స్వయంగా సేవ చేయడానికి వస్తాడు. అయితే ఈ ధనజాటి యొక్క సేవ ఎలా ప్రారంభమైంది? ఆయన శాలిగ్రామ శిల అనుకొని ఒక ఒక రాయిని పూజించాడు. అది ఒక విగ్రహం కాదు, ప్రాణప్రతిష్ఠ చేయబడలేదు, శాలిగ్రామ్ విగ్రహం కాదు. ఆయన దారిలో కనిపించే ఒక రాయికి ఒక మామూలు ఆకులు మరియు ఇటుక పెట్ట పొడితోని పూజ చేసినందుకే భగవంతుడు రెసిప్రోకేట్ అయ్యాడు. ఎంతగా ప్రతిస్పందించాడంటే స్వయంగా భగవంతుడే వచ్చి సాంజీ వాళ్ళ పొలంలో పనిచేశాడు. అంటే మనం అనుకుంటాం ఎంతో భగవంతుడు ఆ విధంగా స్పందించడము, మన భక్తిని మెచ్చుకోవడము, మనతో మాట్లాడడం అనేది అతి కష్టమైన విషయం. ఇది ఎవరికి కూడా సామాన్య భక్తులకి సాధ్యం కాదు అని. మనము సామాన్యమైనా సరే సాధకులమైనా సరే మన యొక్క సేవాభావము సరళమైన స్వభావంతో భక్తి భావంతో ఆయనకి సేవ చేస్తే రాయికి సేవ చేసినా సరే భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అని మనకి ధనాగాటి యొక్క ఆయన యొక్క కథలో మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ పూర్వకాలంలో జరిగినవి, భక్తుల యొక్క కథల్ని ఎప్పుడైతే భక్తుల యొక్క ముఖత మనం విని వీటిని తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇంకొక గొప్ప భక్తుడు ఉన్నారు, ఆయన కాళిదాసు. మనం మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి కాళిదాసు అంటే ఆయన కాళీమాత భక్తుడు కదా. అదేంటి మరి కాళిదాసు గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆయన కృష్ణ భక్తుడా అని అనిపిస్తుంది. యాక్చువల్గా కాళిదాసు కాళీ యొక్క భక్తుడు, కాళీమాతని ఆరాధిస్తాడు. అయితే వాళ్ళకి ఇద్దరు సోదరులు అనమాట, కాళిదాసు ఆయన యొక్క సోదరుడు. ఆయన సోదరుడేమో కృష్ణ భక్తుడు, ఈ కాళిదాసు ఏమో దుర్గామాత భక్తుడు అనమాట, కాళీ భక్తుడు. అయితే వాళ్ళ ఇల్లు చాలా చిన్నది, వాళ్ళు పేదవాళ్ళు మరి వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. అయితే అందుకని ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒకటే దేవుడి యొక్క మండపం ఉంది, అందులోనే ఒక రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగంలోనేమో కృష్ణ విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళ అన్నయ్య గారు పూజిస్తూ ఉంటారు, కాళిదాసేమో కాళీమాత విగ్రహాన్ని పెట్టుకొని ఆయన పూజిస్తూ ఉంటారు, ఎవరి పాటలో వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఈ కాళిదాసు అగరబత్తిని చూపిస్తూ ఉన్నారు కాళీమాతకి. చూపిస్తూ ఉంటే గాలి ఎలా వీస్తుందంటే ఆ అగరబత్తి పొగంతా కృష్ణుడి వైపు వెళ్తుంది, కాళీమాత వైపు వెళ్ళట్లేదు. అప్పుడు చెప్పా అప్పుడు అంటున్నాడు అనమాట కాళిదాసు, కృష్ణ ఈ అగరబత్తి పొగ, ఈ అగరబత్తి వాసనంతా కాళీమాతకి, నీకు కాదు, నీకు మా అన్నగారు వచ్చిస్తారు అని ఆయన అగరబత్తి చూపిస్తుంటే ఆ పొగ అదంతా వెళ్తుంది వాసన. ఆయన ఎలా ఇలా ఇలా చెప్తుంటాడు అనమాట, గాలిని ఇటువైపు మళ్లించాలని చూస్తూ ఉంటాడు. ఆ విధంగా మళ్ళీ చెప్తున్నాడు, కృష్ణ ఈ స్మెల్ నీకు కాదు, ఇది కాళీమాతకే అని ఆయన ఆ విధంగా రెండు మూడు సార్లు అని చెప్పి అన్ని సేవలు కూడా కాళీమాతకు చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ కృష్ణుడు ప్రకటితమవుతాడు. ప్రకటితమయ్యి కాళిదాసుతోని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే కాళిదాస్ అంటాడు, కృష్ణ నువ్వు ఎవరికి దర్శనం ఇచ్చావు? నేను నీ భక్తుణ్ణి కాదు కదా, నేను కాళీమాత భక్తుణ్ణి, నీ భక్తుడు మా అన్నగారు, నువ్వు పొరపాటున మా అన్నగారికి దర్శనం ఇవ్వకుండా నాకిచ్చావేమో అన్నప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, లేదు లేదు నేను నీకే దర్శనం ఇచ్చాను, ఎందుకు ఇచ్చావు నాకు, నేను నీకేం చెయ్యలేదు కదా ఆరాధన
అంటే నువ్వు నాకు ఆరాధన చేయలేదు, కానీ నేను అక్కడ ఉన్నాను అని నమ్మావు నువ్వు. ఎంతో మంది భగవంతుడికి పూజ చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, కానీ అక్కడ నేను ఉన్నాను అనే భావమే లేదు వాళ్ళకి. కానీ నువ్వు నాకు ఆరాధన చెయ్యకపోయినప్పటికీ అక్కడ నేను ఉన్నాను అని నమ్మావు, కాబట్టి నీకు అంతా ఖచ్చితమైన నమ్మకం ఉంది నేను అక్కడ ఉన్నాను అని, అందుకని నీకు దర్శనం ఇచ్చాను అని చెప్తారనమాట. అప్పటి నుంచి కాళిదాసు కృష్ణ భక్తుడు అవుతాడు, కానీ ఆయన పేరుని కూడా మార్చుకోరనమాట, కాళిదాసుగానే కొనసాగిస్తారు. ఎందుకు నువ్వు పేరు మార్చుకోలేదు, మన కృష్ణ భక్తుడు అయ్యావు కదా, కృష్ణదాస్ అని పెట్టుకోవచ్చు కదా అంటే, యాక్చువల్గా నేను అందరికీ చెప్పాలనుకున్నాను, నేను కాళిదాసుని కాళీమాత భక్తుణ్ణే, కానీ కేవలం శ్రీకృష్ణ భగవాని వల్లనే నేను కృష్ణ భక్తుణ్ణి అయ్యాను అని అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను అని కాళిదాసు తన పేరుని కూడా మార్చుకోరనమాట. మనం అనుకోవచ్చు మన చుట్టూ ఉండే వాళ్ళే ఎంతో మంది గొప్ప భక్తులు ఉంటారు, వాళ్ళకి మనకు ఉన్న భేదం ఏమిటి అంటే మనలో ఉన్న భావన, మనలో ఉన్న సరళమైన స్వభావం. ఎప్పుడైతే మనకు ఆ స్వభావం ఉంటుందో శ్రీకృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తారు. ఎప్పుడైతే ఆ భావం లేదో కేవలం యాంత్రికంగా పూజ చేస్తూ ఉంటామో వాళ్ళకి ఏ విధమైన స్పందన అనేది ఇవ్వరనమాట. ఇంకొక భక్తుడు ఉన్నారు, ఆయన చైతన్య మహాప్రభు భక్తుడు అనమాట. ఎప్పుడైతే మహాప్రభు ఉన్న సమయంలో ఈయన కూడా ఉన్నారు. ఒకసారి మహాప్రభు ఈ పూరి జగన్నాథ్ మందిరం నుంచి, పూరి నుంచి బెంగాల్కి వెళ్తూ ఉన్నారు. ఆ దారి మధ్యలో ఆయన భక్తుడు ఉన్నాడు, గోవింద ఘోష్. ఇది గోవింద ఘోష్ ఆ దారిలో ఉన్నారు కాబట్టి మహాప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళి వెళ్ళినప్పుడు గోవింద ఘోష్ ఎంతో సంతోషిస్తారు, ఆయనకు ఆతిథ్యాన్ని ఇస్తారు, ఆతిథ్యం స్వీకరిస్తారు. అప్పుడు మహాప్రభు అడుగుతారనమాట ఒక ఫలం. ఆ ఫలం అడిగినప్పుడు వెంటనే వెళ్ళి ఆయన భిక్షాటన చేసుకొని వచ్చి, ఆయన సన్యాసి అప్పటి వరకు ఇంకా వివాహం కూడా చేసుకోలేదు, బ్రహ్మచారి అనమాట, వెళ్ళి ఆ పండుని భిక్షగా తీసుకొని వచ్చి మహాప్రభుకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం జరుగుతుందంటే మహాప్రభు మళ్ళీ ఆ పండు కావాలని అడుగుతారు. సరే అయితే ఆయన అడగగానే వెంబడి తీసిస్తారు, మళ్ళీ అడుగుతారు, అడగగానే మళ్ళీ వెంటనే తీసిస్తారు. అదేమిటి, నువ్వు ఒక సన్యాసివి కదా, నీ దగ్గర నేను అడగగానే ఫలం ఎలా ఉంది అంటే, మహాప్రభు మీరు అడుగుతారేమో అని నేను నా దగ్గర ఉంచుకున్నాను. నువ్వు సన్యాసివి కానీ నీ యొక్క లక్షణాలు, నీ ఆలోచన విధానం ఎలా ఉందంటే ఒక గృహస్థుడిలాగా ఉంది. ఒక గృహస్థుడు మాత్రమే తన దగ్గర ఉన్నవి రేపటి కోసమని ఎల్లుండి కోసమని అలా దాచి ఉంచుకుంటాడు. నువ్వు ఒక సన్యాసివి అయి ఉండి గృహస్థ లక్షణాలు ఉన్నాయేంటి నీకు, అందుకని నువ్వు వివాహం చేసుకో అని చెప్తారనమాట. ఆయన అంటారు గోవింద ఘోష్, నేను ఒక ఫలం మీకోసం అని నేను దాచిపెట్టుకుంటే అందుకని నేను వివాహం చేసుకోవాలా స్వామి అని అడుగుతారనమాట. లేదు లేదు, వివాహం చేసుకున్నా సరే నువ్వు ఎప్పుడు కూడా నా నిత్య పార్షదుడివి, నా భక్తుడివి, ఎప్పటికీ నువ్వు నన్ను మర్చిపోవు, నువ్వు బాధపడకు అని చెప్పి మహాప్రభు ఆశ్వాసం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి ఆయనకి కలలో కనిపిస్తుందనమాట, మహాప్రభు చూపిస్తారు. ఆయన ఎప్పుడైతే అక్కడ గంగానది స్నానానికి వెళ్తారో ఆ గంగానదిలో ఆయనకి ఒక దుంగ కనిపిస్తుంది. ఆ దుంగ కొట్టుకొని ఆయన దగ్గరికి వస్తుంది, వెంటనే ఆయనకి మేలుకొచ్చేస్తుంది. అప్పుడు మహాప్రభు ఆయనకి చెప్తారనమాట, ఈ ఒక్క దుంగతోని నువ్వు గోపీనాథ యొక్క విగ్రహాలను తయారు చేయించి నువ్వు వాటిని ఆరాధించు అని చెప్తారు. వెంటనే ఆయన మహాప్రభుయే పంపిస్తారు ఒక మంచి శిల్పిని, ఆయన ఒకే రోజులో గోపీనాథ యొక్క విగ్రహాలను తయారు చేస్తారు. ఇంకా ఆ రాధా గోపీనాథ్ని ఈయన వర్షిప్ చేస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని ఇంకా గోపీనాథుడి యొక్క సేవలో ఉండిపోతాడు. అప్పుడు ఒకరోజు ఆయన భార్య స్వర్గస్థురాలవుతుంది, ఆయనకి ఒక పుత్రుడు ఉన్నాడు, ఈ గోవింద ఘోష్ తన పుత్రుడు మరియు గోపాలుడు గోపీనాథ్, వాళ్ళిద్దరి యొక్క సేవలో ఉంటాడు. పుత్రుడన్నా ఆయనకి ఎంతో ఇష్టము, వాత్సల్య భావము, అలాగే గోపీనాథ్ అంటే కూడా ఎంతో ఇష్టము, గోపీనాథ్ని కూడా వాత్సల్య భావంలో ఆయన సేవిస్తూ ఉంటాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే ఒక్కొక్కసారి ఆయన కనిపిస్తుంది అనమాట గోవింద ఘోష్కి, నేను నా పుత్రుణ్ణి ప్రేమించినప్పుడు గోపీనాథ్ని ప్రేమించలేకపోతున్నాను, గోపీనాథ్కి దూరంగా అనిపిస్తుంది, ఒకవేళ గోపీనాథ్ని ఆరాధించినప్పుడు నా పుత్రుడికి దూరం అవుతున్నాను,
ఇద్దరిని కూడా ఎంతో గాఢంగా ప్రేమిస్తాడనమాట. ఈ ఒక ఎప్పుడైతే ఈయనకి ఈ మనసులో ఈ భావం వచ్చిందో, కొంతకాలానికే ఆయన పుత్రుడు మరణిస్తాడు. అప్పుడు గోవింద ఘోష్ వెళ్ళి గోపినాథ్ని అడుగుతాడు. గోపినాథ్కి ప్రసాదం కూడా ఇవ్వడు ఆ రోజు. ఏమిటి గోవింద ఘోష్, నాకు ఈరోజు ప్రసాదం ఇవ్వవా, నాకేం భోగా పెట్టవా ఈరోజు అని అడుగుతాడు. అప్పుడు ఆయన గోవింద ఘోష్ అంటాడనమాట, లేదు స్వామి, నేను నీ భక్తుణ్ణి, నా జీవితంలో ఏం జరిగినా అది నీ ప్రమేయం లేకుండా జరగదు. నా పుత్రుడు నాకెందుకు దూరం అయ్యాడో చెప్పు, ఎందుకు నా పుత్రుణ్ణి తీసుకుని వెళ్ళిపోయావు, అంటే నీ మనసులో భావం వచ్చింది కదా, నా నన్ను ప్రేమించాలా, నీ పుత్రుణ్ణి ప్రేమించాలా, నేను ఎవరిని ప్రేమించాలి అనేది నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది కదా, అందుకని నీ పుత్రుని తీసుకొని వెళ్ళిపోయా. అయితే వస్తే తీసుకొని వెళ్ళిపోతావా, ఇప్పుడు చూడు నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు కానీ నేను ఒంటరి వాడిని అయిపోయాను కదా. అప్పుడు స్వామి అంటాడనమాట, ఏ నువ్వు నువ్వు బాధపడకు, నీ పుత్రుడు ఆల్రెడీ జన్మ మృత్యు పరంపరని వదిలేసి భగవద్ధామం వెళ్ళిపోయాడు, ఇంకా జన్మ మృత్యు చక్రంతో ఆయనకు సంబంధం, నువ్వు బాధపడకు అసలు అని చెప్తారు. లేదు, నువ్వు ఆయన పుత్రుడికి భగవద్ధామం తీసుకుని వెళ్ళిపోయావేమో, కానీ నేను ఒంటరి వాడిని అయ్యాను కదా, అంటే నేను నీకున్నాను కదా, నేను నువ్వు ఒంటరి వాడివి ఎలా అవుతావు, నువ్వు నాకున్నావు అనుకో, నా పుత్రుడు అయితే నాకు శాద్ర కర్మలు కూడా చేసి నన్ను నాకు సద్గతి కలిగిస్తాడు, నువ్వేమన్నా చేస్తావా నా కోసం శాద్ర కర్మలు అని అడుగుతాడనమాట. అయితే గోపినాథ్ అంటాడు, ఎందుకు చేయను, నేను నీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు ఎప్పుడైతే గోవింద ఘోష్గా ప్రామిస్ చేశాడో, గోవింద ఘోష్ తర్వాత భగవద్ధామం వెళ్ళిపోయిన తర్వాత స్వయంగా గోపినాథుడే వచ్చి ఒక పుత్రుల్లాగా తెల్ల పంచ కట్టుకొని ఆయన పుత్రుడు తండ్రికి ఎలా శ్రాద్ధ కర్మలు చేస్తాడో ఆ విధంగా శ్రాద్ధ కర్మలు చేశారు. ఇప్పటికి కూడా ఆ ఊరికి వెళ్తే అక్కడ స్వయంగా గోపినాథుడు ఆ గోవింద ఘోష్కి సేవలు చేస్తూ కనిపిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సెరమనీ అక్కడ జరుగుతుంది. అంత గొప్పవాడనమాట ఆ గోవింద ఘోష్. అంటే ఏమిటి, ఆయన మనసు చివరి వరకు కూడా గోపీనాథుడి సేవ తప్ప ఇంకొక సేవ తెలియదు. ఎప్పుడైతే ఆయన సేవలో ఉన్నాడో ఆ సేవకి ప్రతిస్పందించాడు. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఇంకొక భక్తుడు ఉన్నాడు, ఆయన తమిళనాడులో ఉంటాడనమాట. తమిళనాడులో ఒక మందిరం ఉందండి, ఎంతో ప్రఖ్యాత మందిరం అనమాట, అది కూడా భగవంతుడు రంగనాథుడు. మాతాజీ ఇప్పుడు ఇప్పుడు చెప్పింది ఏ ఊర్లో మాతాజీ? గోవింద ఘోష్ మాతాజీ వెస్ట్ బెంగాల్లో మాతాజీ, వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్. మాయా అయితే మాయాపూర్ ఈ దగ్గర మాతాజీ. అవును మాతాజీ, ఈ తమిళనాడులో ఈ భక్తుడు ఉన్నాడు కదా, రంగనాథుడికి మంచి మండపాన్ని కట్టిస్తాడు అనమాట, అంటే ఆలయ శిఖరం, గాలి గోపురాన్ని నిర్మిస్తాడు. మనకి అనిపిస్తుంది గాలి గోపురం కట్టడం చాలా ఈజీ అని, అది చాలా కష్టమైందండి, ఎంతో ఖర్చుతో కూడుకున్నది, ఎంతో సమయంతో కూడుకుంది అనమాట. మొత్తము రాతి రాళ్లతోని శిల్పాలని చెక్కి ఆ తరువాత దాన్ని ఆ గ్వాలి గోపురంగా తయారు చేస్తారు. ఎంతో సమయం, ఎంతో డబ్బు అవసరం. వెనకట సమయంలో మనకి పూర్వకాలంలో రాజులు నిర్మించారు కాబట్టి మనకి ఎవరికి తెలియదు ఎంత సమయం పడుతుందో. అయితే ఆయన ఆ గోపురం నిర్మించే అంత సమయంలో ఆయన ఆయుష్ అంతా కరిగిపోయి ముసలివాడైపోతాడనమాట. అప్పుడు అందరూ అంటారు, నీ జీవితం అంతా ఈ గోపురం నిర్మించడంలోనే నీ సమయం అంతా గడిచిపోయింది, ఇప్పుడు నువ్వు వివాహం చేసుకోలేదు, నీకు పుత్రులు కూడా లేరు, మరి ఇప్పుడు ఎవరు నీకు, నువ్వు మరణిస్తే నీకు శ్రాద్ధ కర్మలు చేసేదెవరు అని అడుగుతారు. అప్పుడు ఆ భక్తుడు వెళ్ళి వెళ్ళి రంగనాథుడిని అడుగుతాడనమాట, స్వామి నిజమే కదా, నేను నీ సేవలో ఉండిపోయి నేను అసలు ఏమీ పట్టించుకోలేదు, మరి ఒకళ్ళు నేను మరణిస్తే నాకు కర్మలు ఎవరు చేస్తారు అని అడిగితే రంగనాథుడు అంటాడు, నేను చేస్తాను నీ కర్మల్ని. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా రంగనాథుడు స్వయంగా ఆ భక్తుడి యొక్క శ్రాద్ధ కర్మల్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా జరుగుతూ ఉందన్నమాట తమిళనాడులోని ఒక మందిరంలో. ఎవరు మాతాజా భక్తుడు? ఆ భక్తుడి పేరు ఇప్పుడు గుర్తురాట్లేదు మాతాజీ నాకు, నేను తర్వాత తెలుసుకుని చెప్తాను. ఓకే ఓకే మాతాజీ. అయితే తర్వాత మనం తెలుసుకుందాము ఇంకొక గొప్ప భక్తురాలు. ఇప్పటి వరకు మనం భక్తుల గురించి తెలుసుకున్నాం కదా, ఒక గొప్ప భక్తురాలు ఉంది, ఆమె పేరు దుర్గిమ. ఈ దుర్గిమ ఎంత గొప్ప భక్తురాలంటే, ఆమె చిన్న వయసులోనే ఆమెకి వివాహం చేశారు. వివాహం చేసినప్పుడు ఆ వివాహం చేసుకున్నప్పుడు ఆమె భర్త మరియు
అత్తగారు ఎలాంటి వాళ్ళంటే ఆమెని వివాహం చేసుకున్నప్పటి నుంచి కూడా చాలా బాధలు పెట్టారనమాట. అందుకని ఆమె ఏం చేసిందంటే ఆ కుటుంబాన్ని వదిలేసి బృందావనకు వచ్చేసింది. అయితే ఆమె ఎక్కడ జన్మించింది అంటే జమ్మూ ప్రాంతంలో మీరాపూర్ అనే ఊర్లో జన్మించింది అనమాట. 1858వ సంవత్సరంలో ఆమె జన్మించింది. ఆమె పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణ భక్తురాలు. ఎంతగా కృష్ణుణ్ణి ఆమెకి మనసులో మాత్రం కృష్ణ భక్తి ఆమెకి ఉండేది. తర్వాత 13 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నప్పటి నుంచి అత్తగారు కానీ భర్త కానీ ఆమెను మంచిగా చూసుకోలేదు, ఎంతో బాధ పెట్టేవారు. ఇక ఆ బాధని భరించలేక ఆమె ఏం చేసిందంటే ఇంకా అత్తగారిల్లుని వదిలేసి పారిపోయింది. ఇంట్లోంచి పారిపోయి డెహ్రాడూన్ వెళ్ళింది, హరిద్వార్ వెళ్ళింది, వెళ్ళి అక్కడి నుంచి చివరికి బృందావన్ చేరుకుంది. ఈ బృందావన్ దగ్గరికి వెళ్ళిన తరువాత ఆమెకి ఒక గోపాల్ విగ్రహం దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ విగ్రహం దొరికిందో ఈ విగ్రహము మనకి ఇప్పటికి కూడా బృందావనంలో ఉందండి. అది రంగనాథ ఆలయంలో ఉండే విగ్రహము, గోపాల్ విగ్రహం. ఆ విగ్రహం దొరికిందనమాట ఈ దుర్గి మాకి. ఎప్పుడైతే గోపాల్ విగ్రహం దొరికిందో ఇంకా వాత్సల్య భావంతో ఎప్పుడు కూడా ఇంకా గోపాలకి సేవ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఆమెకి ఇంకా వేరే ఏమీ తెలియదు. ఆ గోపాలుడి యొక్క పాద పద్మాలు తప్ప ఈమెకి వేరే తెలియదు. గోపాలుడికి దుర్గి మా యొక్క ఒడి తప్ప ఇంకొకటి తెలియదు. ఆమె ఎలా నా పుత్రుడనే భావంతో సేవ చేస్తుందో కృష్ణుడు కూడా అలాగే గోపాలుడి రూపంలో ఒక పుత్రుడిలాగా మార్పాడు. ఎప్పుడు ఇంకా ఆమె సేవలు స్వీకరిస్తూ ఉన్నాడు. అలా తన జీవితాంతం గోపాలుడికి సేవలు అందించింది. కృష్ణుడు ఎంతో బాగా స్వీకరించాడు. ఆ తర్వాత ఇంకా ఆమె వయసు పెరిగిపోయింది. అందరికీ తెలుసు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ దుర్గిమ ఎంతో గొప్ప భక్తురాలని, వాళ్ళ ఇంట్లో గోపాలు ఉంటాడని, ఆమెకు ప్రతిస్పందిస్తారని అందరికీ తెలుసు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వయసు పెరిగిపోయింది, ఆమె ముసలి ఆమె అయిపోయింది, ఇంకా గోపాలకి సేవ చేయలేకపోతుంది. అప్పుడు గోపాల్ అడుగుతున్నాడు, సమయం కాగానే అని అడుగుతున్నాడు, ఆ దుర్గిమా నాకు పోగా చేయలేదమ్మా, నువ్వు నాకు అది చేయలేదు, ఇంకా అని రోజు సేవలు అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, స్వామి గోపాల్ నేను ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయాను, ఇంకా నేనేం చేయగలను చెప్పు, నీకు సేవలు ఇంక ఇప్పటి నుంచి నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి, ఇంకా నేను చెయ్యలేను అని చెప్తుంది. అవునా, నా పనులన్నీ నేనే చేసుకోవాలా, నీకు వివాహం కూడా చేయలేదు నేను, ఆ కోడలు కూడా లేదు, అందుకని నువ్వే చేసుకోవాలి నీ పనులన్నీ అని చెప్పగానే, సరే అయితే నువ్వు ఇంకా చేయలేవా, అయితే నేనే చూసుకుంటానని. అప్పటి నుంచి ఆ ఇంటి బాధ్యతలన్నీ గోపాలే చూసుకునేవాడు. ఇల్లంతా ఎంతో నీట్ గా ఉంచేవాడంట. ఎవరైనా కానీ భక్తులు వచ్చి చూస్తే వాళ్ళ ఇంటికి ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయేవాడు అనమాట, అంత నీట్ గా ఉండేది. ఆ సమయంలో ఇంకా గోపాల్ చూసుకుంటూ ఉన్నాడు, ఇంక ఈమె ఎక్కడికి భిక్షాటనకు కూడా వెళ్ళడం లేదు. ఎవరైనా వచ్చి ఏమన్నా ఇస్తే మాత్రం అది గోపాల్కి భోగ పెడుతుంది. ఆ రోజు ఎవరూ తెచ్చి ఏమి ఇవ్వలేదు. అప్పుడు గోపాల్ అడుతుంది, అమ్మా నాకు భోగా పెట్టలేదు, నేనేం చేయను గోపాల్, ఈ రోజు ఎవ్వరు ఏమి పెట్టలేదు, అందుకని స్వామి నువ్వే వెళ్ళి తినేసిరా. ఎక్కడా వాత్సల్య భావంలో బృందావనంలో గోపికలు ఉంటారు కదా, ఆ గోపికలు ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టిన ప్రసాదం తీసుకో, సరే అయితే అని వెళ్తాడు. వెళ్ళి ఆ భోగా ఎవరైతే వాత్సల్య భావనలో ఉన్న గోపికల దగ్గరికి వెళ్ళమని చెప్పింది కదా, అమ్మ చెప్పిందని వెళ్తాడు. వెళ్ళిన వాడు తిరిగి రాడు. ఈమెమో ఎదురు చూస్తుంది ఎంతసేపటికి తిరిగి రావట్లేదు. ఇంకా ఆమెకి ఇంకా భయం పెరిగిపోతుంది, బాధ పెరిగిపోతుంది. వెళ్ళాడు రావట్లేదని ఇంకా ఆయన గుమ్మం వైపు చూస్తూ అలా కూర్చొని కంటికి దారగా ఏడుస్తూనే ఉంటుంది. ఎంత ఏడ్చినా రాడు తిరిగి, ఏం చేయాలి, గోపాల్ రావట్లే అని. అప్పుడు వీళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా ఒక భక్తుడు వస్తూ ఉంటాడు అనమాట, మనోహర్ దాస్ అని. ఆయన వస్తాడు ఆ రోజు, వచ్చి అడుగుతాడు, ఏమ్మా అలా ఎందుకు ఏడుస్తున్నావంటే, గోపాల్ని నేను ఈరోజు భోగా పెట్టలేకపోయాను, ఆయన ఆకలేస్తుందని అడిగాడు, అయితే నేను చెప్పాను నువ్వు వెళ్ళి ఏదైనా ఒక గోపిక ఇంట్లో భోగా తీసుకొని రమ్మని నేను చెప్పాను, ఆయన వెళ్ళారు కానీ ఇంతవరకు తిరిగి రాలేదు అని ఇక ఏడుస్తూనే ఉంటున్నా. అప్పటి నుంచి ఏడుస్తున్నా నేను, కానీ ఇంతవరకు గోపాల్ తిరిగి రాలేదు అని అంటుంటే, అప్పుడు మనోహర్ దాస్, ఎందుకు ఏడుస్తున్నావు, గోపాల్ చూడు అక్కడ బయట పిల్లలతో ఆడుకుంటున్నాడు అని చెప్పగానే పరిగెత్తుకొని బయటికి వెళ్తుంది. నిజంగానే గోపాల్ పిల్లలతో ఆడుకుంటున్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉండిపోయాడంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా అనమాట, కేవలం విగ్రహంలా కాదు,
ఆయనకి ఇష్టమైనంత సేపు విగ్రహంలా ఉంటాడు, లేకపోతే నిజంగా గోపాల్లాగా వచ్చేస్తారనమాట. ఆయన వెళ్ళి హత్తుకొని ఏడ్చేస్తుంది, నేను చెప్పాను వెళ్ళి భోగా తీసుకొని రమ్మని, అంతే వెళ్తావా రాకుండా అని బాధపడుతుంది. ఇంకా ఆలింగనం చేసుకొని రోధిస్తుంది. సరే అయితే ఈరోజు నువ్వు, నీకు నేను భోగా పెట్టలేను, అందుకని నిన్ను ఈరోజు నేను గోవర్ధన పరిక్రమకు తీసుకొని వెళ్తాను అని బుట్టలో పెట్టుకుంటుంది గోపాల్ని. బుట్టలో పెట్టుకొని తల మీద పెట్టుకొని ఇంకా గోవర్ధన పరిక్రమకు వెళ్తుంది. వెళ్తుంటే ఆమెకు భయం అనమాట. గోపాల్ అంటే చిన్నపిల్లవాడు, వాత్సల్య భావం కదా, ఎక్కడ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడేమో, మాయమవుతాడేమో అని భయం. అలా ఇలా బుట్టలో పెట్టుకుని అప్పుడప్పుడు చేత్తో అంటుంది అనమాట, గోపాల్ ఉన్నావా అని అడుగుతుంది. అమ్మ ఉన్నానమ్మా, అలా నడుస్తుంది కాసేపు. మళ్ళీ కాసేపు కాగానే, గోపాల్ ఉన్నావా, నేను ఉన్నానమ్మా, వెళ్తుంది. గోపాల్ అనగానే ఊ అని అంటూ ఉంటాడు. సరే అయినా బాగానే ఉన్నాడు, అల్లరి చేయకుండా మొత్తం గోవర్ధన పరిక్రమ అంతా చేసుకొని తిరిగి ఇంటికి వస్తుంది. తిరిగి ఇంటికి వచ్చి ఆ గంప కింద పెట్టి చూసేలోపు గోపాల్ లేడు, గాయం. ఇంకా మళ్ళీ ఏడుస్తుంది, ఇక్కడ కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. గోపాల్, నేను నేను ఇన్నిసార్లు చెప్పినా వెళ్ళొద్దని, నువ్వు మళ్ళీ వెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు వస్తాడు ఇంకొక భక్తుడు, శ్యామదాస్. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావంటే, నేను గోవర్ధన పరిక్రమ తీసుకుని వెళ్ళాను గోపాల్ని, వెళ్ళినంతసేపు చూసుకున్నాను ఉన్నాడా లేదా అని, నేను చూసుకుంటూనే ఉన్నాడు, ఉన్నాడు చివరికి వచ్చేలోపు లేడు, ఇప్పుడు మాయమైపోయాడు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఎమ్మా అలా ఏడవకు, పద మన లోపలికి వెళ్దాం పద అని తలుపు తీసి లోపలికి వెళ్ళి చూస్తారు. చూడగానే లోపల అప్పుడు గోపాల్ అప్పుడు ఇంట్లో ఉంటాడనమాట. మళ్ళీ ఆమె ఎంతో దుఃఖిస్తుంది, ఎందుకు ఇలా అల్లరి పనులు చేస్తున్నా, నేను చెప్పాను కదా నాతో ఉండమని, నువ్వు ముందే వచ్చి ఎందుకు ఇంట్లో ఉన్నావు అలా అని. ఇంకా ఎంతగా అంటే, ఇంకా మనం పిల్లలతో ఎలా మాట్లాడతామో ఎలా చూసుకుంటామో అలానే అనమాట ఈ దుర్గిమా. ఇంక ఎలా అంటే ప్రతి నిమిషము కూడా గోపాల్ గోపాల్ గోపాల్. ఎవరైతే ఆమె ఇంటి ముందు నుంచి వెళ్తారో వాళ్ళకి నిత్యము కూడా గోపాల్ అనే పాదం వినిపిస్తూనే ఉంటుంది. ఆమె ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పదం వినిపించకుండా ఉండదు. నిరంతర 24 గంటలు గోపాల నామస్మరణ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా యమునా నదికి వెళ్ళిందనుకోండి, స్నానం చేద్దామని అలా యమునా నదిలోకి ఇలా వెళ్ళి ఇలా దిగి ఇలా చూస్తుంది. చూడగానే ఆమె కనిపిస్తుంది అనమాట, కృష్ణుడు మరియు గోపికలు, గోపికలతోనే ఆయన వన విహారం చేయడం, అవన్నీ ఆమె కనిపిస్తూ ఉంటాయి. యమునా నదిలో ఆయన చేసిన లీలలన్నీ కనిపిస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయేది. ఎన్ని గంటలంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5, 6 గంటలైనా కానీ అలా ఎలా అంటే ఒక శిలలాగా నిలబడిపోయి అలానే చూస్తూ ఉండిపోయేది అనమాట. ఎందుకంటే కృష్ణుడు ఆ సమయంలో చేసిన ప్రతి లీల కూడా ఆమె కళ్ళ ముందు అలా దర్శనమిస్తూ ఉన్నాయి. ఆ దర్శనం చేసుకుంటూ ఆమె భక్తి పారవశ్యంలో అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అలా నిలబడిపోయి ఉండేది. ఎంతమంది పిలిచినా ఆమె పలికేది కాదు, ఇంకా కాళ్ళన్ని నానిపోయి అలా ఎంతమంది పిలిచినా పలకకుండా ఆమెకి కృష్ణుడి దర్శనం కలిగినంతసేపు గంటలు గంటలు అలా యమునా నది తీరంలో అలా ఉండిపోయేది అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆమెకి బృందావనంలో కృష్ణ దర్శనం అయ్యేది, ఎక్కడ దర్శనం అయితే అలా నిలబడిపోయి ఉండిపోయేది. చివరికి ఇంకా ఆమె ఎప్పుడు నిరంతర నామస్మరణ వలన ఆమెకి, ఆమె ఉన్నది ఎక్కడ, బృందావన్, కానీ అది భూమి మీద ఉన్న బృందావన్, దాన్ని భౌమ బృందావనము అంటాం. కానీ మనకు అసలైన బృందావనం నిత్య బృందావనం, అది ఆధ్యాత్మికమైనది, అది నిత్య బృందావనం. అయితే ఆమెకి ఎలా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా ఆమె కళ్ళ ముందు చూసే భౌమ బృందావనము నిత్య బృందావనం లాగా కనిపిస్తుంది. నిత్య బృందావనంలో కృష్ణుడి యొక్క లీలలన్నీ చూస్తూ ఉంటుంది. నిత్య బృందావనము, భౌమ బృందావనం రెండు కూడా అప్పుడు ఆమె ఆ విధంగా రెండు బృందావనాల్ని ఒకే సమయంలో దర్శనమిస్తుంది. కృష్ణుడు ఏ విధంగా లీలల్ని చూపిస్తారు, ఆ లీలలన్నింటినీ కూడా ఇక్కడ ఉండి ఆమె పూర్తిగా ఆధ్యాత్మికమైన లోకాన్ని సందర్శించే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని రోజులకి ఆమె ఎలా అంటే, కేవలము ఈ భౌమ బృందావన స్థాయి నుంచి నృత్య బృందావన లీలల్ని దర్శిస్తూ ఉంది. ఒకరోజు ఈ శ్యామదాస్ వస్తారనమాట. వచ్చి ఆమె ఇంట్లోకి వస్తూ ఉంటే ఆమె, శ్యామానంద ఆగోగ అక్కడే ఉండు, ఎందుకమ్మా అంటే, లేదా అక్కడ కనిపించట్లేదా నీకు, నేను కలువ పూలను పెంచుతున్నాను కదా, ఈ కలువ పూలు కృష్ణ సేవలో నేను వాడాలి కదా, అవన్నీ ఎందుకు అలా వచ్చేస్తున్నావు, అవన్నీ తొక్కేయకు, నువ్వు అక్కడే ఉండు అని చెప్తుంది అనమాట. ఆయన చూస్తే ఆయనకి ఏమీ కనిపించవు, కానీ ఆమెకు కనిపిస్తున్నాయి.
అంటే నిత్య బృందావనంలో ఆమెకి భౌమ బృందావనంలో ఉన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. అక్కడ కనిపించే ప్రతిది కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. పూర్తిగా కృష్ణ లీలల్ని నిరంతరం దర్శిస్తూ ఉంది. అలా కృష్ణ లీలల్ని దర్శిస్తూ దర్శిస్తూ చివరికి ఆమె ఆ నిత్య బృందావనానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆమె 1977 లో 5th ఆగస్ట్ లో నిత్య బృందావనానికి వెళ్తుందనమాట. అప్పుడు ఆమెకి 119 సంవత్సరాలు. ఆమె ఏం చేసిందంటే ఆమె జీవితాంతము కూడా ఏమీ చేయలేదండి. ఆ గొప్ప గొప్ప శాస్త్రాలని అధ్యయనం చేయలేదు, గొప్ప గొప్ప పూజలు కానీ పునస్కారాలు ఏదో గొప్పవి ఏం చేయలేదు. ఆమె ఇంట్లో ఉన్న విగ్రహాలకి, ఆమె యొక్క గోపాల విగ్రహానికి ఒక మనము ఏ విధంగా అంటే భక్తిభావంతో, అంటే ఎలా మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, ఒక చంటి పిల్లవాడు మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి క్షణము కూడా ఆ తల్లి మరియు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ చిన్న పిల్లవాడి మీదనే అందరి శ్రద్ధ ఉంటుంది. ఆ పిల్లవాడు పెరిగి కొంత పెద్దవయ్యే వరకు కూడా అతి జాగ్రత్తగా పెంచుకుంటారు. ఈమె అంతే జాగ్రత్తతోని ఆ గోపాల్ని, గోపాలు ఎప్పుడు ఆమె దగ్గరికి వచ్చారో అప్పటి నుంచి కూడా ఆ ధ్యాసలోని ఆ వాత్సల్య భావంలోనే ఆయనకు సేవ చేసింది. అది తప్ప ఇంకా ఏమి చేయలేదండి. ఎప్పుడు ఆయన సేవ చేయడము, ఆయన నామస్మరణ ఏంటి, గోపాల్ గోపాల్ గోపాల్, ఇంకేదో గొప్ప గొప్ప నామాలు కూడా ఏం చేయలేదు. ఎవరి దగ్గర కూడా ఆమె వెళ్ళలేదు, ఏమీ అడగలేదు, ఏమీ చేయలేదు. ఆమెకి తెలిసింది ఆ గోపాల్ సేవ. వాత్సల్య భావంలో గోపాలుడికి చేసిన సేవ వలన ఆమె నిత్య బృందావనాన్ని భౌమ బృందావనంలో దర్శించింది. ఎక్కడికి వెళితే అక్కడ కృష్ణ లీలల్ని దర్శించింది. కేవలం వాత్సల్య భావంలో కృష్ణుడికి చేసే సేవ. ఆ సేవ అనేది మన భావంతోని ఉంటుంది. మనం ఏ విధమైన భావంతోని చేస్తామో ఆ విధమైన భావంతోనే కృష్ణుడు స్వీకరిస్తాడు. నేను ఇంతకుముందు డివోటీస్ చెప్తుంటే విన్నాను, బృందావనంలో చాలా మంది వాత్సల్య భావంతో సేవ చేస్తూ ఉంటారంట కృష్ణుడికి. ఒకరోజు ఒక బృందావన వనిత, ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఆమె ఎంతో వాత్సల్య భావంతో కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటుంది. అయితే ఎంత చిన్నది వచ్చినా కానీ ఆమె పిలిచేవాడు అనమాట, కృష్ణుడు పిలిచేవాడు. ఒకరోజు ఏం చేస్తుందంటే ఆమె వెళ్ళి గోడ దగ్గర పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది. పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి ఆయన పిలిపిలుస్తున్నాడు అనమాట కృష్ణుడు. అమ్మా నాకు ఆకలిస్తుంది అంటే వెళ్ళి ఇచ్చేసేస్తుంది, వెళ్ళి మాట్లాడడానికి మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే మళ్ళీ అమ్మా నాకు భయం వేస్తుంది, అమ్మా ఇక్కడ పురుగుంది, ఏదో ఒకటి పిలుస్తూ ఉన్నాడు అనమాట కృష్ణుడు. పిలుస్తూ ఉంటే ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ చివరికి ఒకసారి అన్నదనమాట, ఓ కృష్ణ నువ్వు భగవంతుడి కదా, ఏదో చిన్న చిన్న వాటికి నాకు భయం వేస్తుంది, అక్కడ పురుగుంది, ఇంత చిన్న వాటికి పిలుస్తున్నావేంటి, నువ్వు చూసుకోలేవా అలాంటివి కూడా అని అనేసింది అనమాట. వెంటనే అవునా నేను కృష్ణుని అన్ని నేను చూసుకోగలన్నావా, సరే అయితే నేనే చూసుకుంటాను, ఇంకా వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి ఆమె దగ్గరికి రాలేదనమాట. అంటే కృష్ణుడు ఎప్పుడు కూడా మనం యొక్క ఏ భావంతోని సేవ చేస్తే ఆ భావంతోనే ప్రతిస్పందిస్తారు. ఇంకొక మాతాజీ ఉన్నారు బృందావనంలో, ఆమె ఎప్పుడు కూడా ఆమె దగ్గర ఉన్న కృష్ణ యొక్క విగ్రహానికి ఎంతో భక్తి భావంతో సేవ చేస్తూ ఉంటుంది. సేవ చేస్తూ ఉంటే ఒకరోజు ఆమె చెప్తుందనమాట, కృష్ణుడికి జ్వరం వచ్చింది, ఆయన ఏమీ తినడం లేదు అని ఈమె కూడా తినడం మానేస్తుంది. కృష్ణుడికి జ్వరం వచ్చింది, కృష్ణుడికి జ్వరం వచ్చింది, ఆయన ఏమీ తినడం లేదు, ఇంకెప్పుడు అదే అదే భావంతో ఏమీ తీసుకోకుండా బెంగతోని ఈమెకు జ్వరం వచ్చేస్తుంది అనమాట. జ్వరం వస్తే ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక డాక్టర్ని తీసుకొని వస్తారు. ఆ డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి ఆమెకు జ్వరం వస్తే చూసి అమ్మ నీ జ్వరం వచ్చింది, ఈ మెడిసిన్ వాడు అని చెప్తే ఆమె అంటుంది అనమాట, జ్వరం వచ్చింది నాకు కాదు మా కృష్ణయ్యకు వచ్చింది, నువ్వు వెళ్ళి చూడు కృష్ణయ్యకి జ్వరం వచ్చింది. అవునా కృష్ణుడికి జ్వరం వచ్చిందా, సరే అమ్మా వస్తే వస్తే వచ్చింది, లే నువ్వు ఇది వాడు, లేదు లేదు నువ్వు ముందు నా కృష్ణుడికి ట్రీట్మెంట్ ఇవ్వు అప్పుడే నేను తీసుకుంటాను, సరే ఏం చెప్పినా ఇవి వినదులే అని చెప్పి వెళ్ళి నిజంగానే ఆ కృష్ణ విగ్రహం ఎవరికి జ్వరం వచ్చిందని ఈమె చెప్తుందో వెళ్ళి ఆయన చెక్ చేస్తాడనమాట. వెళ్ళి చెక్ చేస్తే ఆ నిజంగా కృష్ణ విగ్రహానికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, నిజంగా కృష్ణుడికి జ్వరం వస్తుంది అనమాట. అంటే చూడండి ఎంత భావం, అంటే
ఆమె ఏ విధమైన భావంతోని సేవ చేస్తుందో కృష్ణుడు అవే విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయనకు జ్వరం వచ్చింది కాబట్టే ఈమె ఆ విధంగా ఫీల్ అయింది. ఎప్పుడైతే ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు, కృష్ణుడికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, కృష్ణుడిని పట్టించుకోవట్లేదు, ఆ బెంగతో ఈమె కూడా జ్వరం వచ్చేసింది అనమాట. ఏ విధమైన భావంతోని మనం కృష్ణుడికి సేవ చేస్తామో ఆ విధంగానే కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. అది మనకి ఈ దుర్గిమా ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే ఇంకొక గొప్ప భక్తురాలు ఉంది, ఆమె మీ అందరికీ కూడా తెలిసిన భక్తురాలే. ఆమె గురించి ఒక 2 నిమిషాలు చర్చించుకుందాం. ఆవిడే ఆండాల్. మనకి ధనుర్మాసంలో మనము మనం పూజ చేసుకుంటాము, ఆరాధిస్తాము కదా, ఆవిడ ఎంత గొప్ప భక్తురాలు అంటే ఆమె ఏ విధమైన భావంతో కృష్ణుడికి సేవ చేసిందో అదే విధంగా ఆయన స్వీకరించారు. ఆమె స్వయంగా భూదేవి యొక్క స్వరూపము, భూదేవి అవతారం అని చెప్తారు కొందరు, ఆమె స్వయంగా రాధారాణి స్వరూపం అని కూడా చెప్తారు. ఆవిడ విష్ణు చిత్ అనే ఒక ఆళ్వారికి తులసి వనం. మాతాజీ, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. తులసి వనంలో అంటే మొత్తం తులసి మొక్కలు పెంచుకుంటూ ఉన్నారనమాట భగవంతుడి సేవ కోసం. తులసి మొక్కలు పెంచే ఆ తులసి వనంలో ఈ విష్ణు చిత్తుకి ఒక పెట్టె కనిపిస్తుంది అనమాట. ఒక మనము ఆయన ఆ వనాన్ని క్లీన్ చేసే సమయంలో తులసి వనాన్ని ఆయనకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఎప్పుడైతే అది ఓపెన్ చేసి చూస్తారో అందులో ఆండాళ్ళు ఉంటుందన్నమాట. అంటే స్వయంగా భూదేవి యొక్క స్వరూపము ఎలా అంటే, మనకి ఇప్పుడు జానకీదేవి సీతాదేవి, సీత అంటే ఏమిటండి, సీత అంటే హల్ అంటే ఆ నాగలి, నాగలికి తగిలి ఆమె దొరికింది కాబట్టి నాగలి అంటే సీత, అందుకని ఆమెకి సీత అని పేరు పెట్టారన్నమాట. ఏ విధంగా సీతాదేవి మనకి భూమి నుంచి దొరికిందో అలాగే ఆండాలు కూడా ఎవరికి జన్మించలేదండి. ఆవిడ కూడా స్వయంగా స్వయంభూగా ఆవిర్భవించింది. ఆమె పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కృష్ణ భక్తిలోనే ఉండేది. ఆమె తండ్రి గారు విష్ణు చిత్తు కూడా ఎంతో గొప్ప భక్తుడు, ఎప్పుడు కూడా ఆయన రంగనాథుడి యొక్క సేవలో ఉండేవాడు. ఈమె కూడా అదే సేవలో అదే ధ్యాసలో ఉండేది. ఆమె పూర్తిగా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం, మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వాళ్ళు వాత్సల్య భావంలో ఆయనకి సేవ చేశారు, సాఖ్య భావంలో సేవ చేశారు. ఈవిడ ఏమిటంటే మాధుర్య భావం, ఎప్పుడు కూడా కృష్ణుడే తనవాడుగా భావిస్తూ ఆమె సేవ చేసేది. ఆమె కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకి తండ్రి గారు ఒక సేవ ఇచ్చాడనమాట. ఏమిటి అంటే పూలమాలలు అల్లి రోజు భగవంతుడికి సమర్పించాలి, అందుకని ఆ పూలమాలలు తయారు చేసేదాము. ఆ విధంగా ప్రతిరోజు ఆమె సేవ చేస్తూ ఉంది. ఆమె ఎంత భక్తురాలంటే ఆమె అలవోకగా కృష్ణుడి మీద పద్యాలని ఆ విధంగా చెప్పేసేది, అలా అలవోకగా చెప్పేది. ఆమె దాదాపుగా 4,000 పద్యాలు చెప్పిందంట ఆండాళ్. ఆమె రాసిన ఆండాళ్ యొక్క ఆ పద్యాలని తమిళ వేద అని కూడా పిలుస్తారంట, తమిళ్లో అది తమిళ వేద అని చెప్తారు. ఆవిడ ఎప్పుడైతే ఈ పూలమాలలు అందమైన పూలమాలలు తయారు చేసేది, ఈ వాళ్ళకి మంచి వనం ఉండేది, ఆ వనంలో పూలన్నీ కోసి ప్రతిరోజు కూడా మాలలు అందమైన మాలలు తయారు చేసేది. ఆ అందమైన మాలలన్నిటిని కూడా తయారు చేసి వెంటనే ఆమె ఏం చేసేదంటే ఆమె అలంకరించుకొని అద్దంలో చూసుకునేదన్నమాట. ఎలా ఉంది మాల, ఇది బాగుంటుందా రంగనాథుడికి, ఈ మాల ఎలా ఉంది అని ఆమె చూసుకొని బాగుంది అనుకున్న మాలనే అది బుట్టలో పెట్టి ఆ రంగనాథుడి సేవకు పంపించేది. అలా ప్రతిరోజు అలానే జరుగుతూ ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ మాలని తీసుకొని ఆయన అలంకరించుదామని చూసేలోపు ఆ మాలకి ఒక వెంట్రుక కనిపించింది, చాలా పెద్దగా పొడవుగా ఉంది, అది ఆడవాళ్ళ వెంట్రుక. ఇదేమిటి, ఇది ఒక వెంట్రుక ఉంది దీంట్లో అంటే ఇది అశుద్ధం అయిపోయింది అని ఆయన ఆలోచిస్తూ, ఇది ఎలా అలంకరించను నేను అని ఆలోచిస్తుంటే రంగనాథుడు అడుగుతాడన్నమాట, వెళ్ళి వెయ్యి నాకు అలంకరించు అంటే, లేదు లేదు స్వామి నేను ఇది అలంకరించలేను, ఇది దూషితం అయిపోయింది, ఇది అపవిత్రం అయింది, నేను నీకు అలంకరించలేను అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తన కుమార్తెను అడుగుతాడనమాట, అమ్మ నేను చూశాను మాలలో ఒక వెంట్రుక కనిపించింది, అది ఎవరిది
అది ఎవరిది అంటే అది నాది అయి ఉండొచ్చు నాన్నగారు, నీది ఎలా అయింది అమ్మా అని అడిగితే, నేను ప్రతిరోజు మాలలు చేస్తాను కదా, నేను అలంకరించుకొని చూస్తాను, బాగున్న మాలలు పంపిస్తాను, అలా ఎలా నువ్వు అలంకరించుకుంటావు అంటే, మరి అది బాగుండాలి కదా, మాల బాగుంటేనే కదా స్వామికి అలంకరించాలి, అందుకని నేను అలంకరించుకొని చూస్తాను, అలా చెయ్యకూడదు కదా రంగనాథుడికి, అలా ఎలా చేస్తావు నువ్వు అంటే, రంగనాథుడు ఆయన నా స్వామి నావాడు కదా, అందుకని నేను అలంకరించుకొని చూస్తాను, లేదు లేదు తల్లి అలా చెయ్యకూడదు అని చెప్పి ఏం చేస్తాడంటే, విష్ణు చిత్తు ఆయనే స్వయంగా మాలలు తయారు చేసి తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్తే అలంకరిస్తూ ఉంటే స్వామి స్వీకరించట్లేదన్నమాట. స్వీకరించకపోతే ఆయన చెప్తాడు, ఎన్నో స్తుతులు చేస్తాడు, గానం చేస్తాడు, స్వామి స్వీకరించు, ఇది అపవిత్రం కాదు, ఇప్పుడు మాల నేను తయారు చేసి తెచ్చాను స్వీకరించు అంటే, లేదు లేదు నాకు ఆ మాలలే కావాలి, అవి అపవిత్రమయ్యా అంటే, లేదు లేదు అవే అపవిత్రం కాదు, అవే పవిత్రమైనవి, నీకు ఎవరో తెలుసా, నీ కూతురు ఆండాలు అనుకుంటున్నావు కదా, ఆమె ఎవరు అంటే స్వయంగా భూదేవి యొక్క స్వరూపం, నా నిత్య పార్షదురాలు, ఆమె స్వయంగా నీ కూతురు లాగా వచ్చింది, అందుకని ఆమెకి నాతో వివాహం జరిపించు అని చెప్తారన్నమాట. స్వామి నిజంగా చెప్తున్నారా మీరు, నాతో వివాహం మీతో వివాహం జరిపించాలా అని ఆయన అడుగుతారన్నమాట. అప్పుడు స్వయంగా రంగనాథుడు ఆయనకి లేఖ రాస్తాడు, మీ కూతురు అయిన ఆండాళ్ళని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అని లేఖ రాసిస్తారు. అంటే ఇంక ఎప్పుడు లేఖ అయినా, ఎప్పుడు లేఖ అందుకున్నారో, ఖచ్చితంగా స్వామి ఆయన నా కూతుర్ని భార్యగా స్వీకరించాలనుకుంటున్నారు అని ఆయన చాలా సంతోషిస్తాడు, ఆశ్చర్యపోతాడు, చెప్తాడనమాట స్వామి, నీ ఆ కూతుర్ని అందంగా అలంకరించి పల్లకిలో తీసుకొని రాను, అంతకు ముందు ఎప్పుడైతే స్వామి ఇలా చెప్తారో ఆయన వెళ్తారనమాట, వెళ్ళి ఆండాళ్ళకి అందరి భగవంతుడి యొక్క రూపాలని ఆయన వివరిస్తారు, వివరించి ఏ ఊర్లో భగవంతుడి పేరు ఏమిటి, ఎవరిని నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, అందరినీ చూపించినప్పుడు ఎప్పుడైతే రంగనాథుడి గురించి చెప్తుంటో అప్పుడు ఆమె సిగ్గుపడుతుంది అనమాట, అప్పుడు రంగనాథుడికి ఇచ్చి వివాహం చేస్తాడు విష్ణు చిత్తు, ఆమెను నిజంగానే అందంగా పల్లకిలో పెట్టి అలంకరించి స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆమె ఆయన యొక్క సేవలో ఆయనకు ఆయనకిచ్చి వివాహం చేస్తారు. ఆమె ఇంకా ఆయన సేవలో ఉన్నప్పుడు ఆమె ఆ విగ్రహంలోకే కలిసిపోతుంది అనమాట. ఆమెనము ఇవన్నీ కూడా ఆమె స్వయంగా నిత్య పార్షదురాలు భూదేవి అంశ అయి ఉండవచ్చు, కానీ ఆమె ఏ విధమైన భావంతో స్వామికి సేవ చేసింది అనేది ముఖ్యం. మనము మనకు అనిపిస్తుంది నిజంగా ఆమెంటే భగవన్ స్వయంగా భగవంతుడి యొక్క నిత్య పార్షదురాలు భూదేవి అంశ కాబట్టి ఆమెకు ఆ స్థాయి ఉంది అనుకోవచ్చు, కానీ మనకి కొంత సమయానికంటే ముందు మనం చూడవచ్చు మీరాబాయి, మనము మీరాబాయి గురించి కూడా వినే ఉంటాం, ఆమె ఎవరు, ఆమె భగవంతుడి యొక్క నిత్య పార్షదురాలు కాదు, భూదేవి అంశ కాదు, ఒక సామాన్యమైన ఒక రాజపుత్రిక, రాజకన్య, ఆమె మీరట్ అనే ప్రదేశంలో ఆ మీరట్ రాజు యొక్క పుత్రిక కాబట్టి ఆమెకు మీరాబాయి అనే పేరు వచ్చింది. ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక సాధువు వస్తాడు, వచ్చినప్పుడు ఆయన పూజించే విగ్రహాన్ని తీసుకొని వస్తాడనమాట, ఎప్పుడైతే ఆ పూజించే ఆ విగ్రహాన్ని తీసుకొని వస్తాడో ఆ మీరాబాయి చూస్తుంది, ఆ విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది, ఆ ఎంత అందంగా ఉంటుందంటే అలా చూస్తూ 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 దర్శనం చేసుకుంటూనే ఉంటుంది, ఇంకా అది మర్చిపోలేకపోతుంది అనమాట. అలా మనకి అలా మర్చిపోలేక ఆ నిరంతరము ఆయన్ని స్మరించుకుంటూ నేను ఎలా దర్శనం చేయాలి, అమ్మ మీరు ఆ సాధు ఉన్నారు కదా ఆయన్ని మళ్ళీ మనం మన రాజమందిరానికి పిలిపించవచ్చు కదా, ఆయనకు సేవ చేయొచ్చు, ఆయన దగ్గర ఉన్న విగ్రహాన్ని నేను దర్శించుకోవచ్చు, మళ్ళీ ఆయన్ని పిలవండి అని ఆయన అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మని. అప్పుడు ఆమెకి స్పందిస్తాడు స్వామి, స్పందించి ఆయనకి చెప్తాడు అనమాట ఆ సాధుకి, నువ్వు వెళ్ళి ఆ విగ్రహాన్ని ఆ రాజకుమార్తె మీరాబాయికి ఇచ్చిరా. స్వామి నా నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోతారా, మీరాబాయికి ఇచ్చేయమంటారా అంటే, ఇచ్చే సరే అయితే మీరు చెప్పారు కాబట్టి ఇస్తాను అని చెప్పి ఇంకా ఆ రాజప్రసాదానికి వెళ్ళి మీరాబాయికి విగ్రహాన్ని ఇచ్చేస్తారు. ఇచ్చేగానే ఆమె ఎంత సంతోషిస్తుందంటే మీరాబాయి,
ఆ ఎప్పుడైతే ఆ విగ్రహం దొరికిందో అప్పటి నుంచి కూడా గంటలు 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 దర్శనం చేసుకుంటూనే ఉంటుంది. అంతగా ఆకర్షిస్తాడు ఆ మీరాబాయిని ఆ శ్రీకృష్ణ భగవాని యొక్క ఎంతో అందమైన విగ్రహం. ఎప్పుడు కూడా ఇంకా కృష్ణుడి యొక్క సేవలోనే ఉండిపోతుంది. ఆ విధంగా ఆయన సేవ చేస్తున్నప్పుడు ఒకరోజు చిన్న పిల్ల వాళ్ళ ఇంటి రాజప్రసాదం ముందుగా ఒకరోజు ఒక వివాహ ఊరేగింపు జరుగుతూ ఉంది. అలా ఎలా అందంగా చిన్నపిల్లల్ని అప్పుడు వివాహం చేసేవాళ్ళు కదా, ఆమెని పెళ్లి కూతుర్ని చేసి పల్లకిలో పెట్టి ఊరేగిస్తున్నారు, ఆ బాజా భద్రంతులు మోగిస్తున్నారు, ఎంతో అందంగా అలంకరించారు. అదంతా చూస్తుంది, చూసి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అమ్మా నేను కూడా వివాహం చేసుకుంటాను చూడు, ఆమెకు అందరికీ ఎంత మంచి పెళ్లి కొడుకు వచ్చాడు, ఆమెను ఎంత బాగా అలంకరించారు, నాకు కూడా వివాహం కావాలి. చెప్తుంది, అమ్మా నీకు కూడా వరుడు దొరుకుతాడు, కానీ సమయం ఉంది ఆగు, కొంత సమయం ఉంది ఆగు అంటే ఆమె వినట్లేదు. సరే అయితే చిన్నపిల్ల చెప్తుంది కదా అలా అంటుందని, నీ దగ్గర ఉన్నాడు కదా అగ్గో, ఆయన ఆమె ఏం పెడుతుందంటే ఆయన ఇచ్చిన కృష్ణుడికి ఆ గిరిధర్ గోపీనాథ్ అని పేరు పెట్టుకుంటుందామె. సరే అయితే నీ దగ్గర ఉన్నాడు కదా గిరిధరు, ఆయన్నే వివాహం చేసుకో, ఆయన్నే భర్తగా భావించు అని చెప్తుంది. అవునా ఈయనే నా భర్త అని ఆ గోపాల్ గిరిధర్ని ఇంకా తన భర్తగా భావించడం పొదలు పెడుతుంది. ఎంతగా అంటే ఇంకా ఆమెకి యుక్త వయసు వచ్చే వరకు కూడా, ఇంకా కొంత వయసు వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా ఇంకా ఆయన్నే భర్తగా భావిస్తూ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు వివాహం చేయాలనుకుంటారు, యుక్త వయసు వచ్చిందమ్మా నీకు ఇంకా వివాహం చెయ్యాలి. ఆమె ఒప్పుకోదు, నాకు ఆల్రెడీ వివాహం జరిగిపోయింది, నా భర్త ఇక్కడే ఉన్నాడు, నా గోపాల్ గిరిధర్ ఇక్కడే ఉన్నాడు, ఆయన్నే నేను ఆల్రెడీ వివాహం చేసుకున్నాను, నాకు ఇంకా వివాహం వద్దు. కానీ తల్లిదండ్రులు ఒప్పిస్తారు, అప్పుడు మీకు చిన్నపిల్లవు కాబట్టి నేను అలా చెప్పాను, ఈయన భర్త అంటే కుదరదమ్మా, నువ్వు ఒక భర్తను వివాహం చేసుకోవాలి, అందరికీ చూడు భర్తలు ఉన్నారు నీకు ఒక్కడికే లేరు, నువ్వు ఖచ్చితంగా వివాహం చేసుకొని ఒక మంచి రాజుని వివాహం చేసుకొని వేరే రాజ్యానికి వెళ్ళు. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే సరే ఇంకా ఆమె ఒప్పుకోదు, అందరూ కలిసి ఆమెని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు, ఒప్పించి ఇంకెలా అయినా వివాహం చేసి పంపిస్తారు. ఆయనే రాణా ప్రతాప్ సింగ్, వాళ్ళ రాజవంశము, ఆయన యొక్క పుత్రుడు భోజరాజు, భోజరాజుకిచ్చి వివాహం చేస్తారు. కేవలం వివాహం అయితే చేసుకుంటుంది, కానీ ఏ విధమైన ఆ భార్యాభర్తల బంధం ఉండదు, ఏ విధంగా కూడా ఆయనకి ఈమె ప్రతిస్పందించదన్నమాట. పూర్తిగా ఈమె ఆ కృష్ణుడి యొక్క సేవలోనే ఉండిపోతుంది. కానీ ఆ భోజరాజు కూడా ఏ విధంగా కూడా తప్పుపట్టడు, ఆయన కూడా చిన్నపిల్లవాడు అంటే ఇంకా మనలాగా ఇంత వయసు వచ్చినప్పుడు కాదు, అప్పట్లో వాళ్ళకి కొంత చిన్న వయసులోనే వివాహం చేసేవాళ్ళు కాదు చేసేవాళ్ళు. అయితే ఈమె ఎలా మంచిగా కృష్ణుడికి వివాహ విగ్రహంతో రోజు మాట్లాడము, నాకు సేవలు చేయడము, ఆ భోగ సమర్పించడం అన్ని భోజరాజు కూడా చూస్తున్నాడు, ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఏ విధమైన కంప్లైంట్ భోజరాజుకి లేదు ఆమె మీద. ఆ విధంగా కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళ యొక్క రాజ్యం మీదకి బాబర్ దండెత్తుతాడనమాట. ఆ దండయాత్రలో ఈ రాణా ప్రతాప్ సింగ్ మళ్ళీ భోజరాజు వెళ్తారు, వెళ్ళినప్పుడు భోజరాజు ఆ యుద్ధంలో మరణిస్తాడు. ఇంకా ఈమెకి భర్త కూడా ఉండడు, ఇంకా ఆ విధంగా అక్కడే రాజ్యంలో ఉండిపోతుంది, కృష్ణ సేవలో ఉంటుంది. కొంతకాలానికి ఆ రాణా ప్రతాప్ సింగ్ కూడా మరణిస్తాడు. మరణించినప్పుడు ఆయన యొక్క తమ్ముడు విక్రమ్ సింగ్ ఆయన రాజవుతాడు అనమాట. వీళ్ళందరూ ఒప్పుకున్నారు, ఈ రాణా ప్రతాప్ సింగ్ కి మరియు భోజరాజ్ కి ఏ విధమైన కంప్లైంట్ లేదు ఆమె మీద, కానీ ఈ విక్రమ్ సింగ్ కి నచ్చేది కాదనమాట. ఈమెమిటి ఎప్పుడు కృష్ణ విగ్రహం పెట్టుకొని ఆయనే దేవుడు దేవుడు అంటుంది అని ఆయనకి నచ్చేది కాదు. ఎలా అయినా సరే ఆమెని దీని నుంచి మాన్పించాలనుకుంటాడు. ఈమె వల్ల అందరికీ పరువు పోతుంది, మన మన మా అందరి మధ్యలో పరువు పోతుంది ఈమె వల్ల అని చెప్పి మొత్తం రాజప్రసాదంలోనే ఒక చివరికి ఒక మూల ఉన్న ఒక గదిలోకి తీసుకుపోయి ఆమెను ఉంచుతారనమాట. ఇంకా ఆ మూలకున్న గదిలోనే అక్కడే ఉంటూ అక్కడే కృష్ణ సేవ చేసుకుంటూ ఉంటుంది ఈమె. ఇంక ఆమెకి అది తప్ప వేరే ఆలోచన లేదు. అప్పుడు ఆ ఈ విక్రమ్ సింగ్ ఈమె ఎప్పుడు ఏమిటి ఆ కృష్ణుడి విగ్రహానికి సేవ చేస్తూ ఆ కృష్ణుడికి తో మాట్లాడుతూ ఆయన నిజంగా ఉన్నాడని భావిస్తూ ఉంటుంది, ఎంత చెప్పినా వినదు. సరే ఎలా అయినా సరే ఈమెకి నేను బుద్ధి చెప్పాలి అనుకుని ఈమెకి ఎంత చెప్పినా వినడం లేదు.
ఏం చేస్తాడంటే, ఒకరోజు సాలిగ్రామ్ శిలని పంపిస్తున్నాను అని చెప్పి అందరికీ ఆ ఒక బుట్టలో ఒక పెద్ద తాచుపామును ఉంచుతారనమాట. తాచుపాము నుంచి ఆమె దగ్గరికి పంపిస్తారు. ఆమెకి అందరికి ఏం చెప్తారంటే, మీకు ఒక మంచి బహుమతి పంపించారు రాజుగారు. ఆమె ఆ బుట్ట ఓపెన్ చేసి చూడగానే అందులో నిజంగానే ఒక సాలిగ్రామ్ శిల ఉంటుంది. దాని చుట్టూ అందమైన ఒక మాల కూడా ఉంటుందన్నమాట, పూలమాల. ఇంకా ఆమె ఆ మాలని తీసుకొని అది ధరించి ఆ విక్రమ్ సింగ్ దగ్గరికి వెళ్తుంది అన్నమాట. వెళ్ళి ఆయన్ని అడుగుతుంది, ఆ మీకు నా మీద కోపం అని అనుకున్నానండి, మీకు ఎంత కృప మీద నాకు సాలిగ్రామ్ శిలని పంపించారు. నేను ఇప్పటి నుంచి గోపాల్తో పాటుగా ఈ సాలిగ్రామ్కి కూడా నేను సేవ చేసుకుంటాను అని ఆయనకి కృతజ్ఞత చెప్పి ఇంకా తీసుకుని వెళ్తుంది. ఆయన ఆశ్చర్యపోతాడు, అసలు ఇది ఎలా సాధ్యమైంది, నేను ఒక పెద్ద తాచుపామును పంపిస్తే అది ఎలా విగ్రహంగా మారిపోయిందని ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరే ఇది ఇలా అనుకుంటే మనకి కుదిరేది లేదు, ఎలా అయినా ఈమెని వధించాలి అని చెప్పి ఆమె ప్రతిరోజు కృష్ణుడికి అభిషేకం చేసి చరణామృతం స్వీకరిస్తుంది. ఆ చరణామృతంలో విషాన్ని కల్పిస్తాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆమె అభిషేకం చేసి చరణామృతం స్వీకరించడం అలవాటు. అలాగే చరణామృతం స్వీకరించింది. స్వీకరించగానే ఆమె చూస్తున్నారనమాట, ఆమె మరణిస్తుందేమో మరణిస్తుందేమో, కానీ ఏమి మరణించట్లేదు, మంచిగా ఉంది. తర్వాత ఆమె వచ్చి అంటుందన్నమాట, ఈరోజు చరణామృతం ఎంత అమృతం లాగా ఉందంటే, కృష్ణుడు స్వీకరిస్తే చరణామృతం ఇంకెలా ఉంటుంది, అది అమృతంలానే ఉంటుంది అని ఆమె ఎంతో సంతోషంగా అంటుందన్నమాట. ఇప్పుడు ఈ భోజరాజు ఆమెని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు, ఈమె చాలా గొప్ప భక్తురాలు, ఎప్పుడు కూడా కృష్ణ సేవలో ఉంటుందని. ఆమె గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆమెకు అనిపిస్తుంది, ఎందుకు ఇంకా నేను ఇక్కడ ఉండడము, ఇక్కడ ఉన్నా కొద్దీ నాకు ఇబ్బంది అని చెప్పి ఏం చేస్తుందంటే, ఇంకా ఆమె ప్రదేశాన్ని మొత్తం కూడా వదిలేసి, వాళ్ళు ఉండేది రాజస్థాన్, ఆ రాజస్థాన్ని వదిలేసి బృందావనానికి వచ్చేస్తుంది. ఈ బృందావనానికి వస్తే ఆమె గొప్ప భక్తురాలు, బృందావనం అంటేనే స్వయంగా కృష్ణుడి యొక్క జన్మస్థానం. బృందావనానికి వెళ్తే ఆమె అనుకుంటుంది ఎక్కడైనా కృష్ణ దర్శనం అవుతుందని. ఆమెకి కృష్ణుడు దర్శనం చేస్తున్నాడు, కానీ ఆ వెంటనే ఆ దర్శనం పోతుంది అన్నమాట. ఎందుకు కృష్ణ దర్శనం నాకు అలా కలగడం లేదు, వెంటనే ఆ దర్శనంలోంచి నేను ఎందుకు బయటికి వస్తున్నాను అని చెప్పి ఆ మీరాబాయ్, నేను ఎలా అయినా ఒక మంచి భక్తుణ్ణి ఆచార్యని కలుసుకోవాలి అని వెళ్తుంది. ఆ సమయంలో బృందావనంలో ఉన్నారు జీవ గోస్వామి, అందరి వైష్ణవులకి ప్రతినిధిగా ఉన్న జీవ గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతుందన్నమాట, ఆ స్వామి నేను కృష్ణ భక్తురాల్ని, నేను ఎంతో ప్రేమిస్తాను కృష్ణుణ్ణి, కానీ కృష్ణుడు నాకు దర్శనం ఇస్తున్నాడు కానీ ఆ దర్శనం వెంటనే కనిపించడం లేదు, మళ్ళీ మాయమవుతున్నాడు కృష్ణుడి యొక్క దర్శనం నాకు అలా స్థిరంగా జరగడం లేదు, ఎందుకని, నాలో ఏం లోపం ఉంది, నా భక్తిలో ఏం లోపం ఉంది అని అడుగుతుందన్నమాట. అప్పుడు చెప్తాడు ఆ జీవ గోస్వామి ఏమంటారంటే, అమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుణ్ణి నీ భర్తగా భావిస్తున్నావు, నీ భర్తగా భావించి పూజ చేస్తున్నావు. అంటే ఏమిటి, నువ్వు స్వకీయ రసంలో ఉన్నావు కానీ బృందావనం మొత్తము కూడా పరకీయ రసం. నువ్వు స్వకీయ రసంలో కృష్ణుని సేవించాలి అంటే ద్వారకాపురికి వెళ్ళు, ద్వారకలో నువ్వు స్వకీయ రసంలో కృష్ణుని సేవించవచ్చు, బృందావనం కేవలం పరకీయ రసం అని చెప్తారన్నమాట. వెంటనే ఆయన స్వకీయ రసం అంటే కృష్ణుడి యొక్క రాణులు, ఆయన యొక్క భార్యలు, పరకీయ రసం అంటే అందరు కూడా గోపికలు అన్నమాట. గోపికలందరూ కూడా కృష్ణుడు వాళ్ళ యొక్క స్వయంగా భర్త కాదు, అందరికీ తెలిసి భర్త కాదు, కానీ కృష్ణుణ్ణి వాళ్ళందరూ కూడా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ద్వారకలో ఎలా అంటే అందరూ కూడా స్వయంగా కృష్ణుడి యొక్క భార్యలు, రాణులు. నువ్వు భార్యగా భావిస్తున్నావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తారు. ఎప్పుడైతే మా ద్వారకకి వెళ్ళిందో మీరాబాయి, ఎప్పుడైతే ఆ ద్వారకాధీశుని దర్శనం చేసుకోగానే కృష్ణుడు ఎంతో అందంగా నవ్వుతూ ఆమె ప్రేమని స్వీకరిస్తారు, స్వీకరించి ఆమెతో మాట్లాడతారు, ఆమెని స్వీకరిస్తారు, ఆమె యొక్క పత్నిగా ఆమెని స్వీకరిస్తారు. కొంతకాలం అక్కడ ఆమె సేవ చేసిన తరువాత ఆ కృష్ణ ద్వారకానాథుడి యొక్క ఆ ద్వారకాధీశుల్లోనే కలిసిపోతుంది. ఆ కలిసిపోయినందుకి గుర్తుగా ఆమె యొక్క చీర ఉంటుంది కదండి, అక్కడ మండపంలో ఆ చీర పడిపోతుంది అన్నమాట, మీరాబాయి యొక్క చీర. ఆ విధంగా
మనము అనుకుంటాము విగ్రహాలకి సేవ చేయడము అంటే అదేదో ఒక భగవంతుడి యొక్క స్వరూపంగా మనం భావించం. అయితే మాతాజీ, మీరందరు కూడా చెప్తున్నారు ఇవన్నీ ఎప్పుడో జరిగాయి, ఈ మధ్య కాలంలో ఏమైనా జరిగాయండి అని చెప్పవచ్చు. అవి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనము గోస్వాముల విషయంలో కూడా చూస్తే మనకి సనాతన గోస్వామి కోసము మదన్ గోపాల్, ఆ తర్వాత మదన్ మోహన్ గా మారిపోతారనమాట. ముందు మదన్ గోపాల్ గా ఉండేవారు, సనాతన గోస్వామి ఆరాధించేవారు, ఆ తర్వాత ఆయన మదన్ మోహన్ గా మారిపోతారు. ఎలా అంటే, ఇది సనాతన గోస్వామి చాలా ముసలి వాళ్ళు అయిపోతారు, ఆయన సేవలు స్వీకరించడం కోసమే స్వయంగా కృష్ణుడు కూర్చుండిపోతాడు, అలా మదన్ మోహన్ గా మారిపోతారు. మనము ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం గదాధర పండిత్ విషయంలో కూడా, తోటా గోపినాథు ఆయన ఎంతో ఎత్తైన విగ్రహము, గదాధర పండిత్ యొక్క సేవల్ని స్వీకరించడం కోసం కూడా తోటా గోపినాథ్ కూర్చుండిపోతారు. ఇప్పుడు మనము ఎక్కడికండి పూరికి వెళ్తే అక్కడ తోటా గోపినాథ్ కూర్చున్న గోపినాథ్ని మనము దర్శనం చేసుకోవచ్చు. అయితే మనకి అనిపించవచ్చు ఇవన్నీ కూడా ఓకే మాతాజీ, ఎంతో మంది గొప్ప గోస్వాములు, కానీ మన రియల్ లైఫ్ లో చెప్పాలి అంటే చాలా చాలా రీసెంట్ గా అనమాట, మనకి జపాన్ లోని టోక్యో అనే ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఎక్కువగా ఫండ్స్ లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ జపాన్ లో అక్కడ ఉన్న కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఆ కృష్ణ విగ్రహాలకి వాళ్ళకి ఎక్కువగా ఫండ్స్ లేవు కాబట్టి రోజుకి 2 చపాతీలు, ఒక చిన్న కప్పు దాల్ అంతే, పప్పు మరియు 2 చపాతీలు రోజు మొత్తం, రోజుకు ఒకటేసారి పోగా 2 చపాతీలు కొంచెం పప్పు అంతే. అయితే తర్వాత అక్కడికి ఆయన ఒక మహారాజు వెళ్ళారండి, కవి చందన్ మహారాజ్ అంట. ఆ మహారాజు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఫండ్స్ కలెక్ట్ చేసి అక్కడ ఉన్న రాధాకృష్ణుల యొక్క విగ్రహాలకి మంచిగా సేవలు చేయడం ప్రారంభించారు. ఎంతగా సేవలంటే ప్రతిరోజు కూడా ఏ విధంగా అన్ని మందిరాలలో 3-4 సార్లు, కొన్ని మందిరాల్లో 5-6 సార్లు కూడా మనకి భోగ సమర్పిస్తూ ఉంటారు కృష్ణుడికి. ఆ విధంగా ఆయనకి సేవలు అందించడం ప్రారంభించారు. ఇలా ఎప్పుడైతే సేవల్ని అందించడం ప్రారంభించారో, ఒక నెల రోజుల్లోనే ఆ రాధాకృష్ణుల యొక్క విగ్రహాల యొక్క బట్టలు ఏవి కూడా వాళ్ళకి విగ్రహాలకి పట్టడం లేదంట. అందరూ అనుకుంటున్నారు భక్తులు, ఇదేమిటి విగ్రహాలు బట్టలన్నీ ఇన్ని రోజులు బాగున్నాయి ఇప్పుడు పట్టడం లేదు, ఇప్పుడు ఏమైనా సింక్ అయిపోయాయా? మనం అనుకుంటాం చూడండి, ఏమైనా బట్టలు కొంటే సింక్ అయిపోతాయి సింక్ అయిపోతాయి, అలా ఏమైనా సింక్ అయిపోయాయి ఎందుకు ఇలా అయిపోతుంది అని అందరు ఆలోచిస్తున్నారంట. అప్పుడు చెప్పారనమాట మహారాజు, అది సింక్ అవడం కాదు, మనం సేవలు మంచిగా చేస్తున్నాం కదా, కృష్ణుడు బాగా మంచిగా హెల్తీగా అయిపోయారని. అప్పుడు ఆ కృష్ణ విగ్రహాలకి మళ్ళీ కొత్త కొత్త మంచి వస్త్రాలను అన్నిటినీ కొత్త సెట్స్ కుట్టించి అప్పుడు వేశారంట. మనము మన సీనియర్ డివోటీస్ ఆచార్యులు చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే మనము విగ్రహాలకి సేవ చేస్తూ ఉంటామో మన సేవల్ని తీసుకున్నప్పటి నుంచి మన సేవ ఎంతగా ఉంటే ఆ ఆ విగ్రహాలలో ఆ బ్యూటీ అందం అనేది అంతగా పెరిగిపోతూ ఉంటుందంట. మనకి చెప్తూ ఉంటారు ఆచార్యులు ఏమిటంటే, ఇప్పుడు ఎప్పుడైతే విగ్రహాలని ప్రతిష్ఠించినప్పటికంటే సేవల్ని స్వీకరించిన తర్వాత విగ్రహాలలో అందం అనేది పెరిగిపోతుంది. కారణం ఏమిటి అంటే, మన సేవలు మనం ఏ విధంగా సేవిస్తామో భగవంతుడు దాన్ని అదే విధంగా స్వీకరిస్తాడు. ఆ విధంగా మనము భగవంతుడికి సేవల్ని చేయాలి. ఇది మనకి ప్రత్యక్ష ఉదాహరణ, మనకి జపాన్ లో జరిగిన ఈ ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరైనా సరే మన సేవల ద్వారా కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు, కానీ మనం ఎలా చేస్తున్నాం? మన ఇంట్లో ఉండే అర్చా విగ్రహాల యొక్క సేవ మనం ఎలా చేస్తున్నాము? కేవలం ఒక ఫోటోను ఒక విగ్రహం అనుకొని చేస్తున్నామా? స్వయంగా కృష్ణుడు అక్కడ ఉన్నాడు అని అనుకొని చేస్తున్నామా? కృష్ణుడు ఒకవేళ అక్కడ ఉన్నాడు అనుకొని మనం కృష్ణ సేవ చేస్తే మనం ఏ విధంగా సేవ చేస్తాం? మనని మనం ఆలోచించుకోవాలి, మన మన గుండె మీద మనం చెయ్యి వేసుకొని చెప్పాలి, మనం ఎలా సేవలు చేస్తున్నాం? మీరు ఇచ్చే సమయం ఎంతసేపైనా కావచ్చు, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎంతైనా సమయం ఇవ్వండి. ఒకవేళ కృష్ణుడు మీ ముందర ప్రత్యక్షమయ్యి సేవలు స్వీకరించడానికి ఉంటే, మీ ముందర ఉన్న
ఆయన చేసే సేవ ఏమిటి? అలా చేస్తారా? లేకపోతే ఒకటి, నేను ఇప్పుడు నేను మందిరం శుభ్రం చేస్తాను, తర్వాత పూలు పెడతాను, వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి ఇంకేదో ఒక పని చేస్తాను, ఇంకా మా కూతురుతో మాట్లాడతాను, మా కొడుకుతో మాట్లాడతాను, ఇంకేదన్నా పని చేసుకుంటాను, పని చేసుకొని వచ్చి ఇంకొకటి సేవ చేస్తాను, అలా వంటిట్లోకి కిచెన్లోకి కిచెన్లోకి వంటిట్లోకి తిరుగుతూ ఉంటారా? దేవుడు మందిరంలోకి అదొక పని చేసి ఇదొక పని చేసి దేవుడు పని చేసి అవి కొంచెం కొంచెం ఏదో పూజ చేసి మళ్ళీ బయటికి పోయి ఎవరేమన్నా పని చేయకపోతే వాళ్ళ కాసేపు ఆరిసి వాళ్ళ మీద కోపం తెచ్చుకొని అందరికి ఏమో ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి మళ్ళీ వచ్చి పూజ చేస్తారా? కృష్ణుడికి సేవ చేస్తున్నామంటే కృష్ణుడికి టైం ఇస్తున్నాం. మనము ఎవరైనా ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ మీకు ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేసినప్పుడు ఆ మాట్లాడిన 1 నిమిషం అయినా, 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా వాళ్ళతో మాట్లాడతారా? మాతాజీ మాట్లాడుతుంటే 1 నిమిషం మాట్లాడి, 1 నిమిషం ఆగండి నేను మళ్ళీ వేరే పని చేసుకొని వచ్చి మాట్లాడతానంటారా? ఎలా చేస్తారు మాతాజీ? వాళ్ళతోనే మాట్లాడతాం, మాట్లాడతాం వాళ్ళతోనే మాట్లాడలేదు. మాట్లాడతాం, కానీ మరి కృష్ణుడు స్వయంగా మన కళ్ళ ముందు విగ్రహ రూపంలో ఉండి మన సేవలు స్వీకరించడానికి ఉంటే, మనం ఉదయం చేసేదే రోజుకు ఒక్కసారి పూజ, ఆ పూజ కూడా ఆయన మీద మనసు పెట్టకుండా ఇంకెక్కడెక్కడో మనసు పెట్టి ఇంకెక్కడెక్కడో ఏదో ఒక పనులు చేస్తూ ఎక్కడెక్కడో ఆలోచిస్తూ పూజ చేస్తే అటువంటి పూజ ఆయన స్వీకరిస్తాడా? ఒకవేళ మన పూజని స్వీకరిస్తే అది స్వామి పట్ల మనం చేసిన అపరాధం అవుతుందా? అది సేవ అవుతుందా? చెప్పండి అపరాధం మాతాజీ. మాతాజీ అపరాధం అవుతుంది. మనసు మనం ఎటు అలా ఎటు పెట్టుకోవాలి అపరాధాలు చేస్తూ పోతే మన భక్తులు ఎలా పురోగతి చెందుతా? అందుకే చెందలేదు మాతాజీ. ఎప్పటికీ భక్తిలో పురోగతి అనేది రాదు. మనము చేసే సేవ ఎంతసేపైనా అవ్వండి, ఎవనివ్వండి, మన శక్తి మేరకు మనం చేసే భగవంతుడి యొక్క సేవలో మధ్యలో ఎటువంటి అంతరాయం రాకూడదు. ఒక 10 నిమిషాలు ఇస్తారా కృష్ణుడికి టైం? 10 నిమిషాలు కూడా ఆయనకే ఇవ్వండి. 1/2 గంట ఇస్తారా ఆయనకే ఇవ్వండి, మీ ఇష్టం, మీ శక్తి కొలది. 1/2 గంట ఇస్తారా కృష్ణుడి సేవలో? 1/2 గంట ఆయన మీదనే శ్రద్ధ పెట్టండి. అంతే తప్ప ఒక 5 నిమిషాలు సేవ చేస్తాను, ఇల్లు మొత్తం ఒక రౌండ్ వేసి వస్తాను, అలా ఎప్పుడు కూడా కృష్ణ సేవ చేయకూడదు. మీరు కృష్ణుడికి ఏమేం సేవలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ప్లేట్లో సర్దుకోండి, వెళ్ళండి కృష్ణుడి దగ్గరికి, అంత సేవ చేయండి, ఆ తర్వాతనే తిరిగి బయటికి రావాలి. ఎక్కడ కూడా ఏ మందిరంలో కూడా చూడండి, నేను మీకు ఎలా విగ్రహారాధన చేయాలని కూడా నేను ఇంతకు ముందు వీడియో పంపించాను మీ అందరికీ, కావాలంటే మళ్ళీ చూడండి. ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళిన తరువాత మధ్యలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు, బయట ఎవరితో మాట్లాడకూడదు, మధ్యలో ఏ విధమైన ఎవరితోని ఏ విధమైన ఇంటరప్షన్ అనేది రాకూడదు. కేవలం కృష్ణుడి సేవలోనే మనం ఉండాలి. మన మూడు ఎప్పుడైనా మనం బయటికి వచ్చి ఏదైనా ఒక పని చేసి ఇంకేదో చేసి ఇంకేదో ఆలోచించి వెళ్ళామనుకోండి, మన మూడు మారిపోతుంది, ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం, అప్పుడు ఇంకా కృష్ణుడి మీద మనసు ఎక్కడ నిలబడుతుంది మనకి? ఎప్పుడు కూడా కృష్ణుడికి ఇచ్చిన సమయాన్ని కృష్ణుడికి మాత్రమే ఇవ్వండి. స్వయంగా విగ్రహాలంటే స్వయంగా మనకి భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు మనకి. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఎంతో మంది ఆచార్యులు ఉన్నారు, వాళ్లే మనకి చూడండి, మనకి షడ్ గోస్వాములు ఉన్నారు, ప్రతి గోస్వాములు మన ఆచార్యులు అందరికీ కూడా స్వయంగా వాళ్లకంటూ విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా విగ్రహాలని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వాళ్లతో ఉన్నారనే భావంతోనే సేవ చేసేవారు. అలాగే భగవంతుడు కృష్ణుడు కూడా వాళ్లతో ప్రతిస్పందించేవాడు. మనకి గోపాల్ భట్ట గోస్వామి, ఆయన ఎప్పుడైతే ఆయనకి శాలిగ్రామ శిలలు వచ్చాయి ఆయన చేతికి గండకీ నదికి వెళ్ళినప్పుడు, ఆయన చెంబులోకి శాలిగ్రామ శిలలు వచ్చాయి. ఆయన ప్రతిరోజు కూడా శాలిగ్రామ శిలని సేవ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మొత్తం బృందావనంలో ఒక రాజుగారు వచ్చి అందరి విగ్రహాలకి బట్టలు ఇస్తుంటే ఆయనకు అనిపించిందంట, నేను శాలిగ్రామాలకు ఎలా బట్టలు వేయగలను అని మనసులో అనుకొని పడుకొని లేచేలోపు ఒక శాలిగ్రామ శిల రాధారమణగా మారిపోయింది. అప్పుడు ఆయన రాధారమణికి విగ్రహాలకి బట్టలు వేశారు. మనకి రూపగోస్వామి, రూపగోస్వామిని ఆయన చేసే ఆరాధన, ఆయన రాధ గోవిందకి ఆయన ఆరాధన చేసేవాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన రాధా గోవింద్ అడుగుతాడు, నువ్వు చేసే ఈ రొట్టెలో కనీసం ఉప్పే లేదయ్యా, కొంచెం ఉప్పే నా కొంచెం చపాతీలో అంటే, ఆయన అంటాడు నేను సేవ చెయ్యలేనని చెప్పాను స్వామి ఆల్రెడీ,
నీకు ఉప్పు కావాలంటే నువ్వే ఏర్పాటు చేసుకో అంటే ఆయన ఏర్పాటు చేసుకొని ఒక మందిరాన్ని ఆయనే కట్టించుకుంటాడు. రూపగోస్వామి యొక్క రాధా గోవింద మందిరము ఆయనే నిర్మించుకుంటాడు ఒక వ్యాపారి ద్వారా. ఎలా మనం సేవ చేస్తామో అలా స్వీకరిస్తాడు. మనకు భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు మనలో ఉన్న అనర్థాలని తీసివేయడానికి, మనని మనం పవిత్రం చేసుకోవడానికి. మనకి ఇచ్చిన సులభమైన మార్గము విగ్రహారాధన. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అంగాన్ని కూడా దర్శించాలి. భగవంతుడి యొక్క పాద పద్మాలని, ఆయన యొక్క నడుముని, ఆయన యొక్క శిరస్సుని దర్శించుకుంటూ, ఆయన శరీరంలోని ప్రతి ఒక్క అంగాన్ని దర్శించుకుంటూ ఆయనకి సేవ చేయాలి. అంతే తప్ప ఎవరితోనే మాట్లాడడం, పక్కన ఉన్న భర్తని అరవడము, ఈ విధంగా సేవ చేయి, ఆ విధంగా సేవ చేయని, చేసే దాంట్లో ప్రతి దాంట్లో విమర్శించడము, అది కాదు సేవ. ఆయన ఏం చేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని ఒక అష్టాంగ యోగి అడవిలోకి వెళ్ళి ఆయన నిరంతరము ఆయనకున్న అన్ని సదుపాయాల్ని వదిలేసి నిరంతరము కృష్ణుడిని మనసులో స్మరించుకుంటూ పరమాత్మ ధ్యానము, కొంతమంది విరాట్ రూప ధ్యానం చేస్తూ ఉంటారు. అంతకంటే అది ఎంతో కష్టమైన మార్గము. భగవంతుడు మనకు అలాంటి కష్టమైన మార్గాలు ఇవ్వట్లే, ఎంతో సులభమైన మార్గాన్ని ఇస్తున్నారు. మనకి విగ్రహారాధన అనేది మనని మనం పవిత్రం చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన మార్గం. ఇది ఎవరు కూడా వదులుకోకూడదు. విగ్రహారాధన ఎవరైతే భక్తి శ్రద్ధలతోని చేస్తారో ఆయనకు మాత్రమే సమయాన్ని ఇస్తారు. ఆ సమయంలో భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేసిన వాళ్ళు భక్తిలో పురోగతి అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వాళ్ళు భక్తిలో చాలా త్వరగా పురోగతి చెందుతారు. కొంతమందికి అనిపిస్తుంది నేను ఎన్ని రోజులు సేవ చేసినా నాలో పురోగతి లేదంటే మనం చేసే అపరాధాలు. అపరాధాలు చెయ్యకుండా కృష్ణుడి యొక్క సేవ చేయండి. ఎలా మనం చెప్తున్నాము కృష్ణ సేవ చెయ్యాలి అని, ఆ విధంగా సేవ చేయండి. అంతే తప్ప అపరాధాలు చేయకండి. కృష్ణుడికి, కృష్ణుడి యొక్క విగ్రహానికి భేదం లేదు. కృష్ణ విగ్రహం ముందల ఉన్నప్పుడు భక్తితో ప్రశాంతతతోని ఆయనని ఆరాధించండి, ఆయన్ని సేవించండి. అంతే తప్ప ఇంకా వేరే ఏ ఆలోచన వద్దు, వేరే ఎవరితోని మాటలు వద్దు. హరే కృష్ణ మాతాజీ. ఇన్ని మీకు విగ్రహారాధన యొక్క గొప్పతనం చెప్పాలనేది నా తాపత్రయం. కానీ ఎంత చెప్పినా కానీ భగవంతుడి యొక్క విగ్రహాలకి భగవంతుడికి భేదం గనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఇటువంటి భక్తులు ఏ విధంగా విగ్రహారాధన చేశారు, వాళ్ళు ఏ విధంగా భక్తులతో స్పందించారు తెలుసుకుంటే భగవంతుడికి ఆయన విగ్రహానికి భేదం లేదు అని తెలుసుకుంటామని ఈ రోజు మనం భక్తుల యొక్క కథల్ని తీసుకొని వాళ్ళు ఏ విధంగా భగవంతుడికి సేవలు చేశారో, దాని ద్వారా మనం ఏ విధంగా భగవంతుడికి సేవ చేయాలో అనేది తెలుసుకుంటాము అనేది తెలుసుకుంటామని ఈ రోజు దామోదర్ మంత్ లో మనం భక్తుల యొక్క కథల్ని చర్చించుకున్నాం మాదీస్. హరే కృష్ణ.